హాట్ హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. అట్లాగే మండపాటి నాగార్జున రెడ్డి, రాజకీయ విశ్లేషకులు కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరోవైపున డాక్టర్ బాబు సింగిరి, జనసేన అధికార ప్రతినిధి తిరుపతి నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే యార్లగడ్డ రామ్కుమార్ గారు, బీజేపీ కిసాన్ ఎగ్జిక్యూటివ్ స్టేట్ మెంబర్ కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటి మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి. కోవిడ్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు సరికొత్త మార్పులు చోటు చేసుకుంటూనే క్రమంగా క్లియరెన్స్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ తొలగిస్తూ పోతుంది. ఇలాంటి సందర్భంలో ఇక రాజకీయం ప్రారంభమైంది. ఆ రాజకీయం అమరావతి చుట్టూ చేరుకుంది. 250 రోజులకి చేరుకున్నటువంటి అమరావతి నిరసనలకి సంబంధించి నిన్న రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలిపించారు చంద్రబాబు గారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చినా లేకపోతే నిరసనని గట్టిగా తెలియజేయమన్నటువంటి పిలుపు అయితే ఇచ్చారు. అది ఎంత మేరకు సక్సెస్ అయింది, రానున్న రోజులలో ఈ పరిణామాలు ఏ వైపుకు మలుపు తిరుగుతాయి, దీనికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. దుర్గాప్రసాద్ గారు ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. ఈరోజు బహుశా నేను 30 రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాన్ని చూడలేదండి. భారతదేశ వ్యాప్తంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉద్యమాలు, హింసాత్మక సంఘటనలు కానీ, నందిగాంలో, పశ్చిమ బెంగాల్ నందిగాంలో జరిగినాయి కానీ, కేరళలో జరిగినాయి కానీ అనేక ఉద్యమాలు చూసినాం. రక్తపాతంతో లేకపోతే తుపాకులు మోతతో కొంతమంది చనిపోవడం అదంతా జరిగింది. కానీ ఇంత అహింస మార్గంలో, గాంధేయ మార్గంలో 250 జరుగుతున్నటువంటి ఇది మరొక స్వతంత్ర పోరాటం కొరకు జరిగిన ఆనాడు మహాత్మా గాంధీ ఇచ్చిన పోరాటాన్ని ఈరోజు అమరావతి రైతాంగం ఒక శాంతియుతంగా ఆయుధంగా చేసుకుని వాళ్ళు నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్న చాలా దారుణమైన పరిస్థితి సాయి గారు, మీరు కూడా అనేక విశ్లేషణలు మీ కూడా చూశారు నేను పర్సనల్ గా. అవి చాలా సార్లు మీరు రైతుల్ని ఎందుకు అంటే ప్రభుత్వాలకు మధ్య కుదిరినటువంటి ఒప్పందాలు ఇవి. పార్టీ ఏదైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు వైసీపీ పార్టీకి కోపం ఉండొచ్చు, అది వేరు. కానీ కులం మీద కోపం ఉండొచ్చు, కానీ రైతులు అంటే అక్కడ ఒక కులానికి చెందిన వాళ్ళు కాదు, భిన్న కులాల వాళ్ళు ఉన్నారు. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. నిన్న 250 సందర్భంగా దళిత రైతులంతా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ మాకు సహకరించండి అని ఒక నినాదం చేశారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నానండి, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎమ్మెల్యే మొదలుకొని వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక గజం జాగా ఫ్రీగా ఇస్తారండి ఈ రాష్ట్రంలో కావాల్సి వస్తే. అట్లాంటిది ఇవాళ దగ్గర 24,000 రైతులు ఇవాళ 34 ఈరోజు ఏంటంటే అసలు చేసుకోకుండా ఉత్తగా ఒక రూపాయి తీసుకోకుండా ఉత్తగా సంతకాలు పెట్టి రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తు, భావితరాలకు మంచిగా భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంగా వాళ్ళు ఇస్తే ఈరోజు అసలు ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటారు. కానీ ప్రభుత్వమే ప్రజలను కష్టపెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలండి ఈరోజు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా జరుగుతుంది చూస్తా ఉంటే ప్రతిదీ ఏ ఇష్యూ తీసుకున్నా కూడా న్యాయస్థానాలే చూస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలకు చేసే దాంట్లో ప్రజలు కోర్టుకి న్యాయస్థానంలో ప్రతి ఇష్యూలో కూడా న్యాయస్థానమే ప్రజలకు అండగా ఉంటుంది. అక్కడ నేను అడుగుతున్నా, ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం, భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవాళ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చారు మొత్తం కూడా కంప్లీట్ గా. అంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని ఉండనండి, ప్రభుత్వాలు చేసుకున్నటువంటి హామీలను ప్రజలకు తీర్చకపోతే ప్రజలు ఎట్లా ఏమైపోతారు? ఈరోజు ల్యాండ్ పూలింగ్ అనేది భారతదేశంలోనే అసలు ఎప్పుడు సాధ్యం కాదు. అది ఆయన ఎట్లో అందరికి రైతులకు నచ్చ చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు చెప్పాల్సి ఉంటారు మాకు ఇష్టం లేదు ఇక్కడ రాజధాని, మేము ఒప్పుకోం ఈ రాజధాని కానీ అంటే రైతులు ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు నిండు సభలో, అసెంబ్లీలో, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు 30,000 ఉండాలి, సెంటర్ లో ఉండాలి. మళ్ళీ ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తానే తాను స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను వివాదాలు పెట్టదలుచుకోలేదు, ఇక వద్దు మీరు డిసైడ్ చేశారు కాబట్టి ఓకే తప్పనిసరిగా ఇక్కడే ఉండాలా, మేము కూడా చూస్తామని వాళ్ళ మంత్రులు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళు చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడంటే రాజధాని ఇక్కడే ఉంటది, తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తుంది, రాజధాని మారుస్తారని. వాట్ ఈస్ దిస్? ఇవాళ కనీసం కట్టడాల్లో కొన్ని 90-85% కొన్ని కట్టడాలు అయిపోయినాయి. ఎమ్మెల్యేలు ఉండేది కానీ, మంత్రులు ఉండేది కానీ, జడ్జిలు క్వార్టర్స్ అయిపోయినాయి. అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఇవాళ ఉన్నదో దరిదాపుగా
వేల కోట్ల రూపాయలు ఇవాళ అమరావతిలో ఖర్చు పెట్టి ఏం చేయాలి ఇప్పుడు వాటిని ఏం చేయాలి చెప్పండి ఎవరిది ధనమంతా ఎవరిది రైట్ ఈవేళ నిన్న మీ పిలుపుకి అంటే తెలుగుదేశం పార్టీ పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వచ్చిందా డెఫినెట్ గా వస్తుంది సాయి గారు ఇప్పుడు వచ్చిందా 250వ రోజు కదా వచ్చిందా సాయి గారు నేను మీరు అడిగిందని నేను చెప్తా ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయనకున్న అనుభవం తోటి వాళ్ళ రాజధాని నిర్మాణం ఆయన ఒక దీన్ని ఒక జనరేట్ చేయాలని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హైదరాబాద్ పట్టణంలో రెండో సిటీని సైబర్ సిటీ నిర్మించినటువంటి ఘనత ఆయనది ఎవరు అడిగినా అడగకపోయినా ఇవాళ ఉన్నటువంటి కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఇప్పుడు సభల్లో కూడా పలాని జిఎన్ వాల్యూ వచ్చిందంటే లేకపోతే పలాంది హైటెక్ సిటీ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అని వాళ్లే చెప్తున్నారు ఈ రోజు కాబట్టి ఆయన ఒక అంటే ముందు చూపుతోటి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని మంచి రాజధాని ఉండాలని మంచి రాజధాని ఉంటే గ్రోత్ ఎక్కువ ఉంటే అన్నిటికి పనికి వస్తుంది అని చెప్పి ఆయన ఒక వ్యూహాత్మకంగా ఉండాలి అయితే దీన్ని ఏంటి ప్రజలను సమాయత్తం చేయాలి ఒక రాజధాని రైతులు 29 గ్రామాల ప్రజల కోసం కాదు ఈ రాజధాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి రాజధాని భావితరాలకు పనికొచ్చే రాజధాని కాబట్టి ఇవాళ అనుభవం ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ యువత నేను అడిగింది 250వ రోజు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపు ఇచ్చారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఏమాత్రం స్పందన వచ్చిందని మీకు అనిపించింది డెఫినెట్ గా సాయి గారు స్పందన అంటే ఈ రోజు కరోనా ఉన్నది బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి అందరూ వర్చువల్ మీడియాలో నేను నిన్న దరిదాపుగా ఎక్కడెక్కడ జిల్లాల్లో అందరూ కూడా మీడియాల్లో ఎక్కడికక్కడే వాళ్ళు స్పందన వాళ్ళు తెలియజేశారు ఇవాళ మాకుమ్మడిగా మేము తెలుగుదేశం పార్టీగా రెండింటి మీద నడవాల్సి వస్తుంది ఇవాళ మేము ఒక పక్క ప్రజల యొక్క కోరిక ప్రజల యొక్క ఆకాంక్ష ప్రభుత్వానికి తెలియజేయాలా రెండోది కరోనాని ఇప్పుడున్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కరోనా వ్యాప్తి చెందకుండా మేము అనేక ధర్నాలకు అన్నిటికి పిలిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్తున్నారు మీరు ఎక్కడ చేసినా సమ్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు కట్టుకొని కొద్ది మందితోటి ఒక 10 మందితో డెలిగేషన్ ఒక 5 మందితో డెలిగేషన్ అదే కానీ వేల మందిని కానీ 100 మందిని కానీ చేయమని మేము అసలు పిలిపే ఇవ్వట్లేదండి పిలిపించేది సంఘీభావం తెలపాలి శాంతియుతంగా తెలపాలి ప్రభుత్వానికి తెలవాలి అంటే ఇవాళ అదే కరోనా నేను అడుగుతున్న సాయి గారు ఇవాళ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లేకపోతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరు బయటకు వద్దరు ఒక్క వైసీపీ పార్టీ తప్ప ఇవాళ ఆ సిచ్యువేషన్ అరైజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రైట్ ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి బాబు గారు ఏమంటారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికీ నమస్తే అండి సాయి గారు వీక్షకులకి శుభోదయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సాయి గారు మన రాజధాని గురించి ముఖ్యంగా అంటే మెయిన్గా మన రాజధాని విషయం ఫెయిల్ అవ్వడానికి చాలాసార్లు మాట్లాడుకున్నాం 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్ అనుకున్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు పురుట్లోనే తొక్కేయడం వల్లనే అక్కడి నుంచి క్యాపిటల్ నడికి ఇక్కడ క్యాపిటల్ రెడీ చేసుకోకుండా రావడం వల్లనే మెయిన్గా తప్పిదం జరిగిపోయింది దానివల్లనే ఆయన అనుకున్న ప్లానింగ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఆయన చెప్పేదంతా కరెక్టే చాలా క్యాపిటల్స్ అంటే మనం చండీగఢ్ కానీ ఢిల్లీ కానీ ఫస్ట్ ప్లాన్డ్ సిటీస్ కానీ ప్లాన్ చేశారు కానీ ఇంతంత ల్యాండ్ ఒకసారిగా పూల్ చేయలేదు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తదనంతరంలో అవి పెరిగాయి అదే ఆయన ఏమనుకున్నారంటే ఒకేసారి మనం పెద్ద ఇదిగా చేసేస్తాము 15-20 సంవత్సరాలకి మన ప్లాన్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రయాణించాలి అనే ఒక ఊహ వల్ల ప్లస్ దాన్ని ఇక్కడ రియాలిటీలోకి తీసుకురావడంలో చాలా వరకు ఫెయిల్ అయినారు అంటే కట్టేటప్పుడు టెంపరీ బిల్డింగ్ అని కట్టునుంటే ఈరోజు మళ్ళీ తిరిగి మాట్లాడే అవకాశం లేకుండా ఉండేది ఆ రోజు పర్మనెంట్ అని కట్టునుంటే బాగుండేది టెంపరీ అని కట్టడం వల్ల ఈరోజు మళ్ళీ అడగాల్సి వస్తుంది సరే అదంతా మనం జరిగింది అని అనుకుందాం రైతులు ప్రభుత్వానికి భూమి ఇచ్చిన తర్వాత తదనంతరం వచ్చిన గవర్నమెంట్లో వాళ్ళు రైతులతో ముందు మాట్లాడి ఇష్యూని సాల్వ్ చేసిన తర్వాతనే 13 రాజధానులు 13 రాజధానులు 30 రాజధానులు పెట్టుకోవాలి ఆ విషయం చేయకుండా ఓన్లీ ప్రతి బడ్జెట్లో 500 కోట్లు జస్ట్ కౌలు మాత్రమే ఇస్తూ దాని కౌలు టైం కూడా 15 సంవత్సరాలు పెంచడంలో వీళ్ళు సమస్యను ఇంకా పొడిగిస్తున్నారే కానీ సమస్యను పరిష్కరించడం లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేది మనం చూస్తున్నాం నిన్న వెనక్కి చేస్తారా వేరే విధంగా డెవలప్ చేస్తారని రైతులతో మాట్లాడిన తర్వాత ఒక పాయింట్ ఏంటంటే రైట్ ఇవి అమరావతి ఎలాగ డెవలప్ చేశారు ఎలా చేయలేదు ఇవన్నీ రెగ్యులర్ నడుస్తున్నాయి ఇక్కడ నిన్నటిది ఏంటంటే నిరసన భారీ ఎత్తున నిరసన అనేటువంటి పిలుపు ఇచ్చారు కదా అది సక్సెస్ అయింది అనుకుంటున్నారా మనకు తెలిసిందే సాయి గారు ఈ సక్సెస్ అంతా 2-3 ఛానల్స్లో ఉంటుంది ఆ ఛానల్స్లో మాత్రమే సక్సెస్ అవుతుంది ఎందుకంటే రాజధాని ఇష్యూ ప్లస్ కరోనా ఎఫెక్ట్ వల్ల బయట ఎవరు జనాలు వచ్చి చేసే ఇది లేదు కొన్ని కొన్ని దగ్గరలో చిత్తూరులో కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు అక్కడక్కడ నిరసనలు అయితే చేశారు కానీ
అదే సాయి గారు, ఈ నిరసనలు సక్సెస్ అంటే నేననే పాయింట్ ఏంటంటే ఇక్కడ కరోనా దీంట్లో కార్యక్రమంగా మాత్రమే ఎందుకు మారుతోంది ఇప్పుడు ఒక రాజధాని అనే సెంటిమెంట్. ఇప్పుడు మనం చెప్తున్నట్టుగానే రాష్ట్ర ప్రజలందరికీ ఒక సెంటిమెంట్ ఉండాలా, ఆ సెంటిమెంట్ క్రియేట్ అయితే కనుక ఆ పిలుపుకి ఆటోమేటిక్గా స్పందన రావాలి. కేవలం పార్టీ కార్యాలయాల్లో లేదా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాజధాని కాదు కదా అది, ఆంధ్రప్రదేశ్ రాజధాని కదా, ఆ ఫీలింగ్ ఎందుకు రావట్లా? అవును సార్ సాయి గారు, దానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి రెండు చెప్తాను. ఒకటి ఏంటంటే రాజధానికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దానికి కారణం మనం ముందే అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ప్రతి పార్టీకి ఛానల్స్ తయారైనాయి, ప్రతి ఒక్కటి వాళ్ళది కరెక్ట్ అనే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులకి కొన్ని విషయాలు రిపీటెడ్గా సోషల్ మీడియాలో ఇంకో ద్వారా కొంతవరకు తెలిసినా కానీ ఇంకా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆ కన్ఫ్యూజన్ని ఫస్ట్ డిలీట్ చేయాల్సిన ఇది వైసీపీ చేయాలి. ఇక్కడ అక్కడ నిజంగానే ఇన్సైడ్ ట్రేడింగ్ ఇన్సైడ్ అవుట్ ట్రేడింగ్ జరిగినప్పుడు దాన్ని గురించి మాట్లాడిన తర్వాత వీళ్ళు దాన్ని క్లియర్ చేయాలి, క్లారిఫై ఇవ్వాలి. ఓకే, ఈ 4000 ఎకరాలు జరిగింది, ఈ 4000 ఎకరాలు గవర్నమెంట్ తీసేసుకుంటున్నాం, మిగిలిన దాన్ని రోడ్లు గీట్లు పోనీ ఏదో 9000 ఎకరాలు మిగులుతుంది, దీన్ని విధంగా అదే నేను చెప్తున్నాను, ఈ దీన్ని విధంగా డెవలప్ చేస్తామని ముందు ఇక్కడ ఒక భరోసా ఇచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు మూడు రాజధానుల అంశంకి పోయి ఉంటే వీళ్ళ మీద తప్పు లేకుండా ఉండేదనేది నా ఉద్దేశం సాయి గారు. అది చేయకపోవడం వల్ల ఈ జనాలు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు కొట్టుకుంటున్నారు, కొట్టుకుని వెళ్ళిన జనాలు దీని గురించి పెద్దగా పట్టించుకోకపోవడానికి అదే కారణం. రైట్, పట్టించుకుంటున్నారు కానీ అంటే జనాలు ఎలా పట్టించుకుంటారంటే సాయి గారు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడే ఓటు విషయంలో పట్టించుకుంటారు కానీ మిగిలినప్పుడు ఎవరికి వాళ్ళు బతకడమే కష్టం ఉన్నప్పుడు రాజధాని ఇంకొకటి ఇప్పుడు ఆలోచించే స్థితి కాదు కదా సాయి గారు. రైట్, దివాకర్ గారు ఏదో చెప్తున్నారు. సాయి గారు చెప్పండి చెప్పండి. సాయి గారు, ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు వాస్తవమే. ఇప్పుడు 10 ఇయర్స్ హైదరాబాద్ క్యాపిటల్ ఉంది కదా, ఇంతలోకి అమరావతి ఉంది కదా. నేను ఇవాళ ఈ భారతదేశంలో విడిపోయిన రాష్ట్రాల్లో బైలాటరల్ క్యాపిటల్ గా ఉన్నటువంటి చండీగఢ్ ఏదైతే ఉందో, హర్యానా పంజాబ్ బైలాటరల్ క్యాపిటల్ గా ఉన్నది. ఆనాడు విడగొట్టే నాడు భారత ప్రభుత్వం ఏం చేసింది, 10 ఇయర్స్ వరకు వాళ్ళకి పెడితే ఈ రోజుకి 70 సంవత్సరాల కాలం అయినా సరే ఈ రోజుకి రెండింటికి క్యాపిటల్ లేకుండా అయిపోయింది. అందుకు చాలా ఉన్నాయి ఉదాహరణలు. ఇవాళ రాజధాని నిర్మాణం అనేది జరగాల, ఖచ్చితంగా ఇక్కడ ఉండుకుంటూ అక్కడ చేయాలి, కానీ కొంత రాజధాని ఇక్కడ పెట్టి మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం బాగోదని చెప్పి అవసరమైతే అక్కడే పోయి ఏదో టెంపరవరీ అంటే అవి వాడుకోకూడదు అని కాదు, అది వేరే వాటికి ఆఫీసులకి హెచ్ఓడీలకు వాటికో వాడుకుంటారు. టెంపరవరీ అనేది టెంపరవరీ కన్స్ట్రక్షన్ కాదు, టెంపరవరీ ఆఫీసెస్ అంటే ఆయన ఒక ఐకానిక్ అంటే ప్రపంచంలో దేశంలోనే ఉన్న దానికన్నా గొప్పగా 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైనటువంటి రాజధాని, విశాలమైనటువంటి జాగా, అన్నిటికీ 1000 ఎకరాలు ఉన్నాయి, ఏ సంస్థలైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు, ఏదో ఒక ఆర్థికమైనటువంటి గ్రోత్ చేయాలనే తపనతో చేసింది. కానీ ఇవాళ ఆయన 10 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలిస్తే మామూలుగానే ఇక్కడనే ఉండేది. ఒక్క నిమిషం, అది అది ఒక్క నిమిషం, ఇప్పటికీ అది అట్లనే ఉంది. రైట్ రైట్, దుర్గాప్రసాద్ ఈ రోజు దుర్గాప్రసాద్ గారు, బాబు గారు, ఒకే విషయం సార్ సార్, కామన్ క్యాపిటల్ పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ వేసి 6 నెలల లోపల మీకు సలహా చెప్పడానికి, ఎక్కడ క్యాపిటల్ పెట్టుకుంటే బాగుంటుందని సలహా చెప్పడానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ఒక కమిటీ వేసి 6 నెలలు టైం ఉంటే కూడా ముందుగా మీకు చెప్పింది. ఎందుకు ఈ విధంగా 10 సంవత్సరాలు పెట్టారంటే, పది సంవత్సరాల్లో 10-10 వేల కోట్లు 5 వేల కోట్లు ఎంతో మీరు 100 కోట్లకి అక్కడగా మీరు ఇచ్చారు, 100 కోట్లు మాకు ఖర్చు అవుతుంది క్యాపిటల్ కట్టడానికని. 100 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఒకే సంవత్సరం పెట్టేదానికి అవుతుందా, లేదా 2-3 సంవత్సరాలు పెట్టేదానికి అవుతుందా సార్? అది కాదు కాబట్టి 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్ వాడుకొని అట్లీస్ట్ మీరు కొంత 80-90% ఫినిష్ చేసుకున్నాక రండి అనేది దాని ఉద్దేశం కదా. మీరు దాన్ని ఓటింగ్ నోట్లు దొరకడం వల్ల ఇక్కడికి వచ్చేసి మీరు చేసిన తప్పు కాదంటే ఎట్లా సార్? ఇప్పుడు ఆ రోజు మీరు అట్లా అక్కడ ఉండి 5 సంవత్సరాలు కనీసం 50 వేల కోట్లు ఖర్చు పెట్టి 50 వేల కోట్లకి ఇక్కడ అన్నీ కరెక్ట్గా అమరుంటే ఈరోజు వాళ్ళు తీసుకెళ్లారు కదా సార్? దీనికి ముఖ్య కారణం ఈరోజు క్యాపిటల్ మార్చడానికి టీడీపీ కాదంటారా? రైట్, దుర్గాప్రసాద్, ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా ఇంకో 4 సంవత్సరాలు కూడా క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరాలు క్యాపిటల్ లేకుండా చేయడానికి మెయిన్ కారణం టీడీపీనే కదా సార్? మీరు బాబు గారు అది కాదు ఆలోచించాల్సింది. మీరు ఇవాళ టీడీపీ కారణం నేను ఇందాక ఫస్ట్ నేను ఎంట్రీలోనే చెప్పాను, రాజకీయ పార్టీలు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మీకు గొడవ జరిగితే ఆ గొడవ వరకే చూసుకొని అక్కడే ఉండాలి. ఒక మాట, మీకు అక్కడ గొడవ జరిగితే గొడవ. విచిత్రమైన విషయం ఏంటంటే ఎదుటి పార్టీ ఏం ఆలోచించాలో మీరు డిసైడ్ చేస్తుంటారు, అది విచిత్రం.
వాళ్ళు ఎలా ఆలోచించాలో మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? పార్టీకి పోయటం కాదు, అసలు రాజధాని అనేది ఎవరికి అవసరం? తెలుగుదేశం పార్టీకే రాజధాని అవసరం. అది కాదండి, కరెక్ట్. ఇక్కడ ఒక పాయింట్, ఒక్క మాట, ఒక్క మాట దుర్గాప్రసాద్ గారు, మీ బేస్ చేస్తే ఏంటంటే జనానికి అవసరమైనటువంటి రాజధాని కరెక్ట్, అందరికీ కావాలి. ఇవాళ మీరు ఒక్క మాట, ఒక్క మాట దుర్గాప్రసాద్ గారు, ఒక్క మాట, ఇవాళ ఆ 29 గ్రామాల ప్రజలలో కూడా 4 గ్రామాల వాళ్ళు మాత్రమే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తప్పించి ఎందుకని మాది అని ఓన్ చేసుకోలేనటువంటి సిచ్యుయేషన్ రావడానికి తప్పెవరిది, కారణం ఎవరిది? లేదే సాయి గారు పొరపాటు పడుతున్నారు. డెఫినెట్గా ఇవాళ కరోనా పాండమిక్ లేకపోతే రాష్ట్రం అట్టు. సార్, మొన్న చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు విజయవాడకి టూర్లో. మీకు మహానాడు కోసం అని చెప్పేసి చంద్రబాబు గారు ఊరు వెళ్ళారు. అప్పుడు కరోనా ఇంతకంటే సీరియస్ స్టేజ్, చచ్చిపోతామని అందరూ భయపడుతున్న స్టేజ్. ఆ రోజును చూడండి, మీకు ఎంతమంది ఎగబడి వచ్చారో గుర్తుంది కదా, ఓన్లీ మీ పార్టీ కార్యక్రమానికే. అట్లాంటిది మీరు అన్ని పార్టీలు పిలిచారు, అప్పుడు ఇంకెంత రేంజ్లో ఉండాలి? ఇవాళ ఈ రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ పౌరులు మొత్తం కూడా చేస్తారు. రాజకీయ పార్టీలనే, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీలు ఇష్టానుసారంగా పోస్ట్ ఒక్కడి నుంచి ఒక్కడికి పంపినందుకే న్యూట్రల్ వాళ్ళను కూడా కేసులు పెట్టి చేస్తుంటే అందరూ ప్రజలు కూడా సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు బయటకు రాలేరండి. ప్రభుత్వం యొక్క పరిపాలన తీరును బట్టి ఉంటది. రైట్ రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషం, మిగతా వాళ్ళని మాట్లాడండి ఒక్కసారి. రైట్ రామ్ గారు. సాయి గారు నమస్కారం అండి. నమస్తే. వెంకటరెడ్డి గారికి, సార్కి, బాబు గారికి, అలాగే అనలిస్ట్ గారికి కూడాను. సరే, ఇప్పుడు నిన్న ఉద్యమం చేశారు రైతులు, వాళ్ళ కడుపు మంట కొలిది ఎన్నో రోజుల నుంచి అలా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఖచ్చితంగా మనం అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళు క్యాపిటల్ వస్తుందంటే అక్కడ పూలు చేసి అందరూ ఇచ్చారు, అది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన అంశం. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం కూడా ఉంది, దానికి భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంది. ఇప్పుడు నిన్న మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ రైతులు ఉద్యమం రాష్ట్రం అంతా తాకిందా లేదా. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఓనర్షిప్ బై టీడీపీ ఇస్ కిల్లింగ్ దిస్. ఖచ్చితంగా అందరికీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక భావన అయితే ఉంది. ఒకసారి మనం ఇక్కడ క్యాపిటల్ నిర్ణయించుకున్నాం, దీనికి ప్రభుత్వం మారింది, మారిన తర్వాత మళ్ళీ దీన్ని మార్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనే భావన ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కూడా ఏంటంటే తెలంగాణలో లాగా లేదా వేరే రాష్ట్రాల్లో లాగా ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎప్పటికప్పుడు బాధని చెప్పరు, మొత్తం అంతా కడుపులో పెట్టుకుంటారు. అవసరం వచ్చినప్పుడు లేదా అవసరం అదే ఎప్పుడు అవకాశం వస్తుందో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇదంతా మాత్రం బయట పెడతారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉద్యమానికి వచ్చేపాటికి అందరినీ కలుపుకొని అఖిల పక్షంలో అందరినీ కూడా ఖచ్చితంగా ముందు రోజు ఇన్వైట్ చేసి ఏం చేయాలనే దాని మీద ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే అందరూ చేసేవారేమో. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఈ ఉద్యమాల్లో ఇది పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇంత జరిగిందని. పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి చేసిన ఉద్యమాల్లో ఇంతకన్నా అద్భుతంగా చేసాం. ఎవరి ఇళ్ల దగ్గర వాళ్ళు కూర్చుని ఇంతకన్నా ధీటుగా గట్టిగా చేసాం. దాని దెబ్బకి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం వచ్చింది. టీడీపీ టీటీడీ భూముల్లోనైతేనేమి, వేరే వాటిలో కూడా, ఇసుక వాటిలో కూడా గట్టిగానే చేసాం. అంటే మీకు విషయం వివరిస్తున్నానండి. రైట్, ఇంత చెప్తున్నారు కదా, వేరే పార్టీని ప్రశ్నిస్తున్నారు. వేరే పార్టీని ప్రశ్నించే ముందు అక్కడ పోటీ చేసిన లోకేష్ బాబు ఎక్కడున్నాడు సార్? ఈవేళ ఇంత విస్తృత స్థాయిలో ఉద్యమం చేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, కనీసం ఆయన వచ్చి ఏదో ఒక టెంట్ లో కూర్చునే అవకాశం లేదా, లేకపోతే ఆయనకి తీరిక లేదా, రాజకీయాల మీద అసలు ఇక్కడ చేయాలన్న చిత్తశుద్ధి ఆయనకు ఉందా లేదా? ఏమంటే రెండో పార్టీకి వద్దాం. ఈ రోజు ఇక్కడ నుంచి రాజధానిని వారు కూడా ఒప్పుకున్నారు వైసీపీ వారు. రైతులకి న్యాయం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ప్లాట్లు ఇస్తామని మనం ఒక ఒప్పందం చేసుకుందాం. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు కూడా 2 రోజుల ముందు ఇదే విషయం చెప్పారు. అక్కడ 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంతకు ముందు ఏం చేశారు? ఏమైనా అవినీతులు ఉంటే అవన్నీ కూడా బయట పెట్టండి. అవినీతి పేరుతో అక్కడ ఉన్న రైతులకు అన్యాయం చేయదు. వాళ్ళకు అక్కడ ఉన్న రైతులు అంటే ఈ రాష్ట్రంలో కూడా భాగమే. వాళ్ళందరూ కలిసి 151 మంది ఇచ్చిన ఎమ్మెల్యేలో వాళ్ళు కూడా భాగమే. ఎంతో అభివృద్ధి చేస్తానని టీడీపీని కూడా కాదని వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వారు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళ అవసరాలు ఏంటనేది గుర్తించండి. వేళ గుర్తిస్తే అందరికన్నా ఎక్కువ క్రెడిట్ మీకే వస్తుంది. మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. లాస్ట్ మాట సాయి గారు, ఒక మాట, ముందు నుంచి మేము చెబుతూనే ఉన్నాము. వీళ్ళ ఒకళ్ళేమో టూ మచ్ ఆఫ్ పబ్లిసిటీ, ఇంకొకళ్ళేమో పట్టుదలకపోయి ఈ రాష్ట్రాన్ని లేదా అక్కడ ఉన్న రైతుల్ని కూడా అన్యాయం చేస్తున్నారు.
ఈవేళ 250 రోజులు చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళకి చెప్పుకుంటూ ఖచ్చితంగా వాళ్ళకి మనకు మద్దతు ఇవ్వాల్సిందే. అందులో ఏమాత్రం వాళ్ళ రైతులు తప్పలేదు. వాళ్ళ రైతులకి న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంది. అన్నిటికన్నా మించి ఏప్రిల్ కల్లా ప్రతి సంవత్సరం కౌలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు మంత్ ఎండ్కి వచ్చేస్తున్నాం, ఈ రోజు కూడా వాళ్ళు కౌలు ఇవ్వలేదు. మీరు కౌలు 15 సంవత్సరానికని పెంచారు, ముందు ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి. రైట్, ఏమంటారు వెంకటరెడ్డి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ సార్, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులు కూడా. సాగర్, ఇందాక ప్యానెల్లో మాట్లాడిన అందరూ అంటే అమరావతి ఉద్యమం 250 రోజులు చాలా తీవ్రతరంగా నడుస్తుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారు. సో ఒకటి, ఉద్యమం అంటే ఇప్పుడు నేను చాలా వయసులో చాలా చిన్నవాడిని, మీరు చాలా సీనియరు. ఉద్యమం అనేది ఎలా పుట్టిద్ది, ఉద్యమం అనే దాంట్లో ఎలా జరిగిద్ది అనేది మీరు చాలా సందర్భాలు కూడా చూసుంటారు. అంటే ఒక ప్రజల్లో ఒక ఆకాంక్ష రావాలి, ప్రజల్లో ఒక బలంగా ఒక కోరిక ఉండి ఆ ప్రజలందరి ఆధ్వర్యంలో నడిస్తే దాన్ని ఒక ఉద్యమం అంటారు. ఆ సెంటిమెంట్ అనేది ఆ బలంగా నిజంగా కానీ ఉండుంటే, వాళ్ళు అన్నట్టుగా ఈరోజు అమరావతిలో ఒకటే రాజధాని ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు నిజంగా ముక్తకంఠంతో అన్ని చోట్ల కూడా దీక్షలు ధర్నాలు చేసుండేవాళ్ళం. కానీ ఈ రాజధాని అనేది తెలుగుదేశం పార్టీకే రాజధాని, వాళ్ళు కావాలనే ఇక్కడ భూములు కొని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ ఉద్దేశంతో ఈ విధంగా చేశారనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి భావంలో కలిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి 2 పత్రికలు, దీన్ని 250 రోజని, రేపు వాళ్ళకి 251 ఇవ్వాలి, రేపు 252 అయింది, ఇంకొక 50 రోజులు పోతే 300 అని, వాళ్ళందరూ వాళ్ళ టీవీల్లో 2 ఫోటోలు లేదంటే ఒక 2-3 ముగ్గురు చేత తిట్టియటం ఇదే కార్యక్రమంగా పెట్టుకున్నప్పుడు దీన్ని ఉద్యమం అని ఎవరన్నా అంటే ఇది హాస్యాస్పదంగానే ఉండిద్ది అనేది మా అందరి అభిప్రాయం. అలానే ఈరోజు ప్రజలు అనుకుంటున్నట్టు కూడా అభిప్రాయం. ప్రధానంగా ఇక్కడ మనం గమనిస్తే, ఇందాక భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారని. ఎస్, మేము ఒప్పుకున్న దేనికి, అదే మీ అందరికీ మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించి పాతది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. జూన్ 8, 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 8. ఇదే జులై 21 అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకే మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో రాజధానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కేంద్రం విభజన చట్టంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండాలి అనే దాని మీద శివరామకృష్ణన్ రిపోర్ట్ని 31 ఆగస్టుకి ఇవ్వమని చెప్పడం జరిగింది. కానీ 27 ఆగస్టుకే శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇస్తే, ఆ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే, ఒక 4 రోజులకు ముందే మీరు సొంతంగా నారాయణ గారి ఆధ్వర్యంలో నారాయణ కమిటీ అనేది వేసేసి రాజధాని ఎక్కడ ఉండాలనేది మీరు అంతకు మీరు డిసైడ్ చేసేసుకున్నారు. చేసేసుకున్నాక 1 సెప్టెంబర్ కేబినెట్ మీటింగు, 4 సెప్టెంబర్ 2014 అసెంబ్లీలో రాజధాని మీద డిస్కషన్. కానీ ఆ డిస్కషన్ పూర్తిగా జరగనీయకుండా విజయవాడ కేంద్రంగా రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసి దాన్ని విజయవాడ కేంద్రంగా రాజధాని అనేది ఈరోజు పెట్టారా, లేదా ఇంకెక్కడ రాజధాని ఉంది, ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చేశారు, ఏ రోజు ఏమేమి జరిగినాయి అనేది ప్రజలందరికీ తెలిసిన మాట. ఇదే డిసెంబర్ 23 అంటే మీరు 4 సెప్టెంబర్ విజయవాడ కేంద్రంగా రాజధాని అని అనౌన్స్ చేశారు. ఆ రోజు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెడితే మనం అక్కడ మధ్యతరగతి కానీ లేదంటే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళు వచ్చి మనం తక్కువ రేటుకి భూమి రాజధానిలో కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెట్టమని చెప్తే మీరు ఆ రోజు కనీసం చర్చ కూడా జరగనీయకుండా దాన్ని మీరు మీ అంతరికి మీరు విజయవాడ కేంద్రం అని చెప్పి అనౌన్స్ చేసిన దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇబ్బందికరం, ఆల్రెడీ విభజన అనేది వచ్చింది కాబట్టి విజయవాడ కేంద్రంగా అందరూ ఒప్పుకున్నమాట వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదే డిసెంబర్ 23 సిఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డీఏ చట్టాన్ని మొట్టమొదటి వ్యతిరేకించారు. ఇది రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది, ఇక్కడెక్కడ రైతులకు సంబంధించి సిఆర్డీఏ చట్టంలో అనుకూలంగా లేదు అని చెప్తే అసలు మీరు దాని మీద కూడా డిస్కషన్ జరగనీయకుండా చేసేసి ఈ 29 గ్రామాలకు మీరు ల్యాండ్ పూలింగు, ఈ 29 గ్రామాల్లో రాజధాని పెడుతున్నామని చెప్పి మీరు ఏదైతే జీవో నెంబర్ 2014 జీవో నెంబర్ 254 విడుదల చేసి ఆ రోజు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారు రాజధాని ఏర్పాటుకి, ఇదిగో ఈ ఊర్లన్నీ చేస్తున్నామని. అంటే జూన్లోనేమో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, అది 6వ నెల, ఇది 12వ నెల డిసెంబర్ 30. అంటే ఈ 6 నెలల కాలంలో ఇక్కడ మీరంతా భూములు కొనుగోలు చేసి పర్టికులర్గా ఈ ప్లేస్లో పెట్టాలని చెప్పి మీరందరూ డిసైడ్ చేసి రాజధాని అనేది అనౌన్స్ చేసేసుకొని ఈరోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది అంటే అవును మీరు చేశారు, మీరు దానికి ఏంది విజయవాడ కేంద్రంగానే అనౌన్స్ చేసి ఈరోజు మీరు ఎక్కడో 29 గ్రామాలను సెలెక్ట్ చేస్తే మేము వ్యతిరేకించాం.
మూడు పంటలు పండేటటువంటి 34,250 ఎకరాలని సేకరిస్తుంటే మేము వద్దన్నాం. ఆ రోజు వద్దన్నా వినకుండా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తప్పు కూడా ఉంది. ఆ రోజు ఈరోజు మాట్లాడుతున్నటువంటి జనసేన ప్రతినిధులు తప్పు కూడా ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాలు వాళ్ళతో వాళ్ళు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు లేదు లేదు గవర్నమెంట్ భూములు ఉన్న దగ్గర పెట్టాలి, కానీ ఎందుకు 33,000 ఎకరాలు ఇట్లా రైతుల దగ్గర మూడు పంటలు పండే భూములు లాక్కుంటున్నాం, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడలా, ఒక్క జనసేన నాయకులు మాట్లాడలా. ఈరోజు వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా ఈరోజు ఏదో మేమేదో తప్పు చేశామని చెప్పి మా మీద నెపం నెట్టాలని చూస్తుంటే ఇది సరైనది కాదు. మేము ఈరోజు అమరావతిని రాజధానిగా ఉంచుతున్నాం, రెండు పెడతా ఉన్నాం. ఇక్కడ బేసిక్ ఇష్యూ ఏంటంటే మీరు వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు అందులో కలిసి ఉన్నారు, లేకపోతే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అందరూ చూశారు. అట్లాగే బీజేపీ నేతలు అక్కడికి వెళ్తుంటే రైతుల కోసం వెళ్తుంటే వాళ్ళని అరెస్టులు చేశారు, అది చూశారు అప్పుడు. కాకపోతే అలా చేసిన వాళ్ళందరూ రాష్ట్ర ద్రోహులు అని చెప్పి ఆ రోజున వాళ్ళు దాన్ని రైట్ చేయడం కూడా చూశారు. కాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా మీకు 67 స్థానాలు చేతిలో పెట్టుకుని ఇట్లా చేస్తే మేము ఒప్పుకోము, మీరు చెప్పింది బెదవాడ కాబట్టి బెదవాడే జరగాల, బెదవాడలో గన్నవరం రూట్ ఉంది, లేకపోతే బెదవాడ మంగళగిరి మెయిన్ రోడ్డు రూట్ ఉంది, అది పెట్టాలా, రైతుల్ని తీసుకోవడానికి వీల్లేదని ఎందుకు ఉద్యమం చేయలేదు మీరు? సార్, మేము ఇవాళ వీళ్ళు చేస్తున్న ఉద్యమంలో ఒకటో వంతైనా మీరు చేయలేదు. సాయి గారు, మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజధానిలో కూడా పర్యటించి మీరు భూములు బలవంతంగా ఇవ్వద్దు, మీరు భూములు ఒక్క మాట అక్కడ రైతుల్ని ఇవ్వద్దంటం కాదు, మీరు ఏమని అడగాల, మేము విజయవాడ అంటే మద్దతు ఇచ్చాం, విజయవాడకి 28 కిలోమీటర్ల లోపల పచ్చని పొలాలు తీసుకుంటున్నారు కాబట్టి మేము దీనికైతే వ్యతిరేకిస్తాం అనేటువంటిది అన్న చెప్పాలి. లేదా ఎలక్షన్స్ అప్పుడైనా, మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడైనా ఇదిగో మేము ఈ కారణంగా రైతులది అన్యాయం జరుగుతున్నది కాబట్టి రైతుల భూములు రైతులకు ఇద్దాం అనుకుంటున్నాం, మేమైతే మూడు ప్రాంతాలకి రాజధాని, మీరు అన్న ఇప్పుడు మూడు రాజధానులు అన్నది, మేము ఇది విస్తరిస్తాం, మూడు ప్రాంతాల్లో మూడు ఏర్పాటు చేస్తాం, దానికే ఓటేయండి అని అడగారు. కానీ మీరు రైతులు ఏం చెప్పారు, పబ్లిక్ ఏమని చెప్పారు, ఉమారెడ్డి గారితో ముందు రోజు సాయంత్రం స్టేట్మెంట్ ఇప్పించారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి కదలదు, జగన్ గారే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి కదిలే ప్రసక్తే లేదు అని. అంటే మీరు పబ్లిక్ ముందుకు వెళ్ళేటప్పుడన్నా స్పష్టత ఇవ్వాలి కదా, ఇదిగో ఇది మా వైఖరి, అప్పుడు ఏం చెప్పకుండా ఇప్పుడు ఎట్లా చెప్తారు? మీరు అన్న దాంట్లో మేము ఆ రోజు కూడా విజయవాడ కేంద్రంగా రాజధాని అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న మాట వాస్తవమే, కానీ మూడు పంటలు పండే భూములు లాక్కున్నప్పుడు మొట్టమొదటి మేము వ్యతిరేకించాం. లేదు సార్, మొట్టమొదట వ్యతిరేకించింది మేమే, విమర్శించారు అందరూ. భూములు లాక్కోవద్దంటే తగలబెట్టి భూములు కూడా లాక్కున్నారు చెప్పాం, ప్రభుత్వ భూముల దగ్గర పెట్టను కానీ ఇటువంటి రైతుల దగ్గర భూములు లాక్కొని మీరు దయచేసి పెట్టొద్దని కూడా మేము చెప్పాం. ఆ రోజు మేము అపోజ్ చేసాం, మూడు పంటలు పండే భూములు లాక్కుంటే మొట్టమొదటి అపోజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్నారు ఎన్నికలకు ముందు మీరు అమరావతిలో రాజధాని ఉండిద్దని చెప్పారు కదా. ఒక పాయింట్ ఏంటంటే ఆ మూడు పంటల భూములు లాక్కుంటుంటే తిట్టాల్సింది, ఎదురు తిరగాల్సింది రైతులు. వాళ్లే మేము ఇచ్చేస్తాం మొర్రు, మాకు ఈ భూమి అక్కర్లేదు, మేము రైతులమే కానీ మాకు ఈ భూమి అక్కర్లేదు, ప్రభుత్వాన్ని తీసుకోమన్నారు. వాళ్ళకి లేని బాధ కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకు? అక్కడ మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు సార్. 28,586 మంది రైతుల దగ్గర 34,385.275 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటే, ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి 34,000 ఎకరాల భూముల్లో 14,000 మంది రైతులు, అంటే 14,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కంటే ముందే భూములు అమ్ముకుంటే, ఇప్పుడు మీరు రైతులు వ్యతిరేకించలేదు కదా, అక్కడంటే 50% పైగా రైతుల దగ్గర ముందే అక్కడ ల్యాండ్లు కొనుగోలు చేశారు, తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఏదైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నాళ్ళో లేదంటే కొద్దిగా డబ్బులు ఉన్నాళ్ళో, ఇక్కడ ఎక్కడెక్కడో పయ్యావుల కేశవ్కి అయిన వాళ్ళ దగ్గర భూములు కొన్నారంటే, అయిన వాళ్ళు అనేది విజయవాడకి గుంటూరుకి చూస్తే 30 కిలోమీటర్ల విజయవాడకి, గుంటూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే దగ్గర రాజధాని పెడతారని ముందే ఎలా డిసైడ్ అయ్యి కొన్నారు. ఇలా 14,000 మంది రైతుల దగ్గర, 14,000 మంది రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. రైతులు వ్యతిరేకించలేదు కంటే 50% రైతులు కాదు, అక్కడ ముందే రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి వ్యాపారులు ఏదైతే ఇక్కడ రాజధాని వస్తుందని మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు చాలా గ్రామ సభల్లో వాళ్ళు మేము ఇవ్వని చెప్పి వాళ్ళు గొడవలు చేసినా కూడా వాళ్ళు కొంతమంది దగ్గర బలవంతంగా సేకరించారు. ఈరోజు ఎక్కడ జరుగుతుంది మీరు దాని ఉద్యమం అని అంటే, మీరు అది చాలా సీనియర్, మీరు చాలా ఉద్యమాలు చూస్తుంటారు, ఇటువంటి ఉద్యమం ఎందా తెలుగుదేశం నాయకులు చెప్పారు, నా 30 సంవత్సరాల జీవితంలో ఇటువంటి ఉద్యమం నేను చూడలేదండి, మేము కూడా చూడలే. ఏంటి, మేము చాలా ఇంటర్నెట్లో చూస్తే అమరావతి లాంటి ఉద్యమం అనేది ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేదనే వస్తూ ఉంది. ఎందుకంటే రెండు ఫోటోలకి పలకబెట్టుకొని ఇది ఇవాళ ఇన్నో రోజు అని చెప్పి రెండు ఫోటోలకి పోజులు ఇస్తే ఇది ఒక పెద్ద ఉద్యమం అని అంటే, చంద్రబాబు నాయుడు గారు చేసే డ్రామాల్లో ఇది ఒక పెద్ద డ్రామా తప్ప ఇంకోటి లేదు. నాగార్జున రెడ్డి గారు ఏమంటారు ఈ నిరసనలు ఇవి
ఏ స్థాయిలో జరుగుతాయి అనుకున్నారు, ఏం జరుగుతాం? సరే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు అనుకోండి సాయి గారు, బట్ నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే 2251వ రోజు ఎట్సెట్రా ఎట్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఏంటి అసలు దీని పర్యవసానం ఎలా ఉంది, ఎంతమాత్రం ఉందని చెప్పి నేను కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్కి, బ్యాంక్స్లో పనిచేసేటువంటి వాళ్ళ కొంతమందికి, టీచర్స్కి, ఇచ్చాపురం దగ్గర నుంచి అనంతపురం వరకు, కడప, కర్నూలు ఇట్లాంటి వాళ్ళందరికీ ఫోన్లు చేసి నేను అడిగితే ఈ 251 రోజు ఉద్యమం ఎలా ఉంది అని అడిగితే ఎవరు పట్టించుకుంటారండి ఇవన్నీ, ఒక పక్క పాండమిక్, మాకు ఉద్యోగాలు పోయినాయండి, పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు చచ్చిపోతే దీన్ని ఎవరు పట్టించుకుంటారండి అని అన్నారు. అదేంటే అది ఉధృతమైన ఉద్యమం అంటున్నారు కదండీ, ఉధృతం లేదు పోవడం లేదండి, ఇట్లాంటి ఉద్యమాల కంటే ఎన్ని చూడలేదండి. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి దానికంటే పెద్ద ఉద్యమం ఏంటండి ఇది? ప్రత్యేక ఆంధ్ర కావాలన్నప్పుడు 6 నెలల పాటు స్కూల్స్, కాలేజెస్ లేవు, మేము కూడా చూసాం అది, దానికంటే పెద్ద ఉద్యమం ఏంటండి ఇది? ఆ 29 గ్రామాల్లో ఉండేటువంటి ఇంచుమించుగా 100,000 మంది రైతులు, రైతు కూలీలు ఎవరు ఉన్నారో అక్కడక్కడ అక్కడక్కడ టెంట్లు వేసుకోవడమే కానీ ఇవన్నీ కూడా ఏదో అంటుంటారండి రాజకీయ నాయకులు, నాకు తెలిసినంత అడిగేది కాదండి, చాలామంది చెప్పారండి నాకు అది. సో దట్ ఈస్ ది యూనో గ్రౌండ్ రియాలిటీ విచ్ ఐ కేమ్ టు నో దాట్ మీరు అడిగిన దాన్ని. రైట్. దుర్గాప్రసాద్ గారు, ఈవేళ ఒక కీలకమైనటువంటి అంశం మనం అందరం ప్రత్యక్షంగా ఇవాళ పత్రికల్లో టీవీల్లో కూడా చూసింది ఏంటంటే, ఒక కాశ్మీర్ అంశం మొన్ననే ఆర్టికల్ 370 రద్దు, 35A రద్దు తర్వాత దాన్ని మళ్ళీ భారత్లో భాగం అన్నటువంటి పాయింట్ని స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని తిరస్కరిస్తూ మేము గనక పవర్లోకి వస్తే మళ్ళీ ఆర్టికల్ 370 రద్దుని ఆపేసి మళ్ళీ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కలిసి చెప్పింది. అంటే వాళ్ళు ఓపెన్ స్టాండ్కి వచ్చారు, కాశ్మీర్ని విడిగానే ఉంచాలి, భారత్లో భాగం కాదన్నటువంటి పాయింట్. అంటే అదొక పాలసీ డెసిషన్, అది రైట్ ఆ రాంగా పబ్లిక్ కెండెస్. అట్లాగే మీరు రేపు పొద్దున విశాఖకు వాళ్ళు పట్టుకుపోతే, సరే ముందు ఆపుతానికి ప్రయత్నిస్తున్నారు బాగానే ఉంది, రేపు పొద్దున వాళ్ళు గనక 3 చోట్లకి 3 తీసుకెళ్తే, కర్నూలులో హైకోర్టుని ఆపేసి వెనక్కి తీసుకురావడం, విశాఖపట్నంలో సెక్రటేరియట్ కానీ సీఎం కార్యాలయం కానీ పట్టుకెళ్తే వాటిని ఆపేసి వెనక్కి తీసుకురావడానికి మేము సిద్ధం, ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 చోట్ల ఉండటానికి వీల్లేదు అన్నటువంటి పాయింట్ తెలుగుదేశం పార్టీ ఏమన్నా చెప్తుందా జనానికి? సాయి గారు మంచి ప్రశ్న వేశారు. మీరు ఇప్పుడు వైసీపీ వాళ్ళని కూడా మంచి ప్రశ్న అడిగారు. 100% ఇప్పుడు వాళ్ళు విజయవాడ రాజధానిక లేకపోతే ఎక్కడ రాజధానికి ఒప్పుకున్నా వాళ్ళ నాయకులందరూ కూడా గృహప్రవేశం నాడు ఇష్టానుసారంగా మాట్లాడారు. నిజంగా కూడా తెలుగుదేశం పార్టీకి అనుమానం ఉంది, ఇతను వస్తే ఈ రాజధానిని చిన్నాభిన్నం చేస్తాడు, ఇతనికి ఆ అనుభవం లేదు అని చెప్పి చేస్తుందని మేము ప్రచారం చేస్తే, లేదు లేదు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు, మేము రాజధాని ఇక్కడనే ఉంచుతాం అన్నారు. సరే, అదంతా ప్రజలు చూస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు స్ట్రైట్ అవే వాళ్ళని అడిగారు. మీరు చెప్పిన అంశం డెఫినెట్ గా అండి, రేపు రాబోయే ఎన్నికల్లో, ఆ ఎన్నిక దాకా కాదు, న్యాయస్థానం ద్వారా, ధర్మాసనాల ద్వారా న్యాయం జరుగుతుంది రైతులకని మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతాంగానికి కానీ రాజధాని అమరావతి ఒకటే ఉండాలని ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాం. కానీ తెలుగుదేశం పార్టీగా మా మేనిఫెస్టోలో 100% అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. ఇక మీరు కర్నూలు దాన్ని అడిగారు, కోర్టు సంగతి అడిగారు, మేము ఆ రోజుల్లోనే ఒక బెంచ్ పెట్టాలని కూడా ప్లాన్ చేసాం, ప్రభుత్వం లేఖ కూడా రాసింది, బెంచ్ అక్కడ ఒకటి ఇవ్వాలనేది కూడా ప్రభుత్వానికి కూడా ఆలోచన ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కర్నూలు జిల్లా మా నాయకులంతా కూడా ఒక బెంచ్ ఇవ్వండి సార్ మాకనంటే, అప్పుడు ఈ బెంచ్ ఇక్కడ ఇది పర్మనెంట్ బిల్డింగ్, ఇక్కడ కోర్టు అయిన తర్వాత బెంచ్ అక్కడికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అని చెప్పి ఒక లేఖ కూడా రాశారు ఆ రోజుల్లో. కాబట్టి కర్నూలులో ఒక బెంచ్ అనేది పెట్టడమా లేకపోతే అది ఇక్కడ పెట్టడం ఏదో ఒకటి అది, కానీ పక్కా అమరావతి అనేది రాజధానిగా ఉండేటట్టుగా మా మేనిఫెస్టోలో ఉండబోతుంది, దీనికి తిరుగులేదు. వైజాగ్ ప్రాంతంలో కూడా చాలా మంది ప్రజలు కానీ తటస్థులు కానీ ఇక్కడ అవసరం లేదు, బ్రహ్మాండంగా ఎందుకండి ఇవాళ వైజాగ్ పోయి ఏం డెవలప్ చేయాలండి, ఇలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, ఉన్న 10 సిటీస్ లో దేశంలో ఉన్న వాటిలో ఇవాళ 4వదో 5వదో డెవలప్మెంట్ ఉన్న దానిగా డెవలప్మెంట్ కాడికి పోయి నువ్వు. చాలా మంచి పాయింట్ అండి దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. ఆల్రెడీ డెవలప్ అయిన వైజాగ్ని ఎందుకు డెవలప్ చేయాలి, కరెక్ట్ పాయింట్. మరి ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్ని ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చిందండి? ఎందుకు ఆ రోజున వరంగల్లోనో లేకపోతే కరీంనగర్లోనో ఆదిలాబాద్లోనో ఎందుకు పెట్టలేదు, లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అనంతపురంలోనో చిత్తూరులోనో లేకపోతే శ్రీకాకుళంలోనో ఎందుకని పెట్టలేదు? ఈ ఐటీ హబ్లును మిగతా ఇండస్ట్రియల్ మీరు చెప్పినటువంటి సైబరాబాద్లో అక్కడ పెట్టకుండా ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్లో ఎందుకు చేశారు? డెఫినెట్గా నేను అదే అంటున్నాండి, ఆ తప్పిదం జరిగింది కాబట్టి ఇవాళ రాష్ట్ర మరి మళ్ళీ ఇప్పుడు అదే తప్పిదం కదా చేస్తుంది.
మీరు చెప్పిన పాయింట్లోనే నేను ఒక పాయింట్ మీకే గుర్తు చేస్తున్నా. ఇవాళ అమరావతిలో నవనగరాలు అంటే 9 రకాలైనటువంటి ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చి అక్కడే పెడతారు మీరు. అట్లాగే వ్యాపార వాణిజ్య రాజధాని అది మళ్ళీ బెదవాడకూడదు, గుంటూరు కూడదు, మొత్తం 5 అమరావతిలోని 29 గ్రామాల్లో పెడతారు. అక్కడికేమో 5% మించి పేదవాడు ఉండటానికి ఒప్పుకోరు. 5% పేదవాడు, అది కూడా లోకల్ పేదవాడే, మళ్ళీ నాన్ లోకల్ పేదవాడు పనికిరాడు. మంగళగిరోడు నాన్ లోకలే, బెజవాడోడు నాన్ లోకలే, ఆ దుగ్గిరాలోడు నాన్ లోకలే. మళ్ళీ మీరు అమరావతి అంటే బెజవాడ ఉంది, గుంటూరు ఉంది, తెనాలి ఉంది, మంగళగిరి ఉంది, జగ్గేపేట ఉంది అంటారు. ఇది ఈ కన్ఫ్యూజన్ ఏంటి? వీళ్ళందరూ మనుషులు కాదా? అక్కడున్న పేదోడు వేరు, 29 గ్రామాల పేదోడు వేరా? లేకపోతే వీళ్ళని సపరేట్గా ఉంచాలి, వాళ్ళని సపరేట్గా ఉంచాలా? అక్కడ కేవలం ధనవంతులు మాత్రమే బ్రతికేటువంటి ఒక సింగపూర్ తయారు చేద్దామా? సాయి గారు, ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి. అందుకనే సార్ ఇప్పుడు మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ సార్, అది తీర్చిదిద్దేదేం లేదు, అది మనం ఊరికనే చెప్తుంటాం. వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పేది అందులో తీర్చిదిద్దేది ఏంటి? అది ఆల్రెడీ దిద్దుకుని ఉంది. నేను ఇక్కడ సూటిగా అడిగిన పాయింట్ ఏంటంటే ఒక్క మాట, మొత్తం అమరావతిలోనే అన్నీ పెట్టేసి ఇక్కడ మీరు చెప్పండి హైదరాబాద్లో మాదాపూర్లో పేదవాడు ఒక చిన్న ఇల్లు కొనుక్కోగలడా? ఓ మధ్యతరగతోడు ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోగలడా? ఆ ప్రాంతంలోనే ఎందుకు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతా వస్తుంది? ఇవాళ తెలంగాణలో మీరు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని తయారు చేశామన్నటువంటి తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ ఈ స్థితికి వచ్చినప్పుడు రేపు పొద్దున అమరావతి అనేటువంటి ఒక రిచ్ క్యాపిటల్గా కేవలం ఒక 29 గ్రామాల్లోని 30,000 మంది రైతులు మాత్రమే దర్జాగా బతకాలి, మిగతా వాళ్ళందరూ బయటే బతకాలి, ఎవడి చావు వాడు చావాలి అంటే అది ప్రజలకి సంబంధించి మీరు చేస్తున్న మేలు అవుతుందా కీడవుతుందా? సాయి గారు మీరు ఫండమెంటల్ మర్చిపోయారు. ఇవాళ హైదరాబాద్ సిటీకి వచ్చేటువంటి ఆదాయంతో తెలంగాణ బాగుపడుతుంది. అదే సార్, తెలంగాణ జిల్లాలకి ఇది అవుతుంది. వినండి వినండి, మీరు మీరు క్యాపిటల్ ని ఉత్తగా ఆ ప్రాంత ప్రజల వరకు మీరు చదువుకున్న వారు మేధావి అట్లా మాట్లాడటం నేను చాలా, నేను అదే చెప్తున్నా, అందుకే నేను అడుగుతున్నా. మొత్తం సంపద అంతా ఒక సెక్షన్ చేతిలోనే కూరుకుపోవడం. సాయి గారు ఒక మాట వినండి, మీరు క్యాపిటల్ విషయాన్ని ఆ గ్రామాలకో లేకపోతే ఆ 2 జిల్లాలకో పరిమితం చేయడం చాలా దురదృష్టకరం. నేనేమంటున్నా, క్యాపిటల్ ఎప్పుడైతే ఉంటుందో అన్ని రకాలైన గ్రోత్ వచ్చిన తర్వాత మిగతా జిల్లాలకు కూడా. ఇవాళ కియా మోటార్స్, నేను ఇప్పుడు అడిగిన పాయింట్ ఒకటే సార్, ఇంతకు ముందు కూడా శ్రీకాకుళంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, వైజాగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాదు. నేను మిమ్మల్ని అడిగిన పాయింట్ ఏంటంటే సైబరాబాద్ లో ఒక సాధారణ ప్రజలు అక్కడ ఒక చిన్న ఇల్లు కొనుక్కోగలడు, ఒక పేదవాడు, ఒక మధ్యతరగతోడు, రేపు పొద్దున అమరావతిలో పరిస్థితి ఏంటి? మీరు సాయి గారు మీరు కొన్ని ప్రశ్నలు వేశారు, మళ్ళీ రిపీట్ చేయాలి, నేను అన్నిటి ఆన్సర్ చెప్తా, కొంచెం ఓపిక పట్టండి. నేనేమంటున్నంటే ఇవాళ రాజధాని అనేది రాజధాని 13 జిల్లాలకు కావాల్సినటువంటి గ్రోత్ ఇస్తుంది ఇక్కడ అయినా భిన్న ప్రాంతాల్లో. ఇవాళ నేను అడుగుతున్నా, అమరావతి రాజధాని పూర్తి కన్స్ట్రక్షన్ కాకతలకే ఇవాళ కియా మోటార్స్ అనంతపూర్ లో ఎందుకు పెట్టారు? అదే విధంగా పెట్రోలియం క్యారిడార్ ఏదైతే మద్రాసు ఇది పెట్రోలియం క్యారిడార్ ఏదైతే ఉందో ఇక్కడ ఎందుకు తడా దగ్గర ఎందుకు, నెల్లూరు దగ్గర ఎందుకు పెడదాం అనుకున్నారు? వివిధ ప్రాంతాలకు వివిధ అయినటువంటి చేసుకుంటూ, కానీ మెయిన్ స్ట్రీమ్ గా ఉన్నటువంటి ఏ ప్రాంతానికైనా ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని యొక్క రాజధాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని వనరుల్ని ఖచ్చితంగా సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా బాగుపడదు. హైదరాబాద్ తో కాకుండా నేను అడిగిన పాయింట్ ని మీరు డైవర్ట్ చేస్తున్నారు. వరంగల్ లో ఆదిలాబాదో లేకపోతే నిజామాబాదో కరీంనగరో ఇక్కడెక్కడా ఎందుకు పెట్టలేదు? ఓన్లీ హైదరాబాద్ లోనే ఎందుకు పెట్టారు అప్పుడు సైబరాబాద్ ని? అరే అదే కదండి, ఇవాళ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది హైదరాబాద్ లో. మరి ఇవాళ మీరు అదే కదా, ఇప్పుడు అక్కడే ఒకే చోట డెవలప్మెంట్ అయితే మరి విద్వేషాలు రావా? అందుకనే ఒకే చోట డెవలప్మెంట్ లేదు. మరి ఇప్పుడు నవనగరాలు ఎక్కడ సార్? అమరావతిలో కాకుండా వేరేగా ఎక్కడ పెడుతున్నారా? వినండి సార్, 13 జిల్లాల్లో ఏమేమి వస్తున్నాయి సార్? 13 జిల్లాలలో 13 విద్యా సంస్థలు ఉంటాయి, కేంద్ర సంస్థలు ఉంటాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. కానీ సైబరాబాద్ అనేటువంటిది ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ లెక్కనే తెలంగాణలో అన్ని జిల్లాల్లో రకరకాలైనటువంటి వ్యాపారాలు ఉంటాయి కాదు కదా. డెవలప్మెంట్ కేంద్రీకృతం అనేది ఇష్యూ అవుతుంది.
కేంద్రీకృతం డెవలప్మెంట్, మిగతా అన్ని సంస్థ ఉన్నంత మాత్రాన ఆ ఊరంతా అభివృద్ధి చెందిపోదు, ఆ జిల్లా అంతా అభివృద్ధి చెందిపోదు. ఏ రాష్ట్రం కూడా డెవలప్ కావాలంటే క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అన్ని విమాన మార్గం గానీ రైలు మార్గం గానీ రోడ్డు మార్గం గానీ సెంటర్ ప్లేస్ లో ఉంటే ఆ రాష్ట్రానికి బయట నుంచి ఇది వస్తుంది. రెండోది దాంట్లో సైమల్టేనియస్గా జిల్లాలను లింక్ చేసుకుంటా, రాజధాని క్యాపిటల్ కి లింక్ చేసుకుంటా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జిల్లాలకు తీసుకుపోవాలి. గతంలో హైదరాబాద్ లో జరిగిన తప్పే అక్కడ జరగకూడదని మేము ఒక నమూనా ఇచ్చాం. 13 జిల్లాల్లో ఏ రకంగా డెవలప్ చేసుకుంటా పోతుంది, అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా చేయబోతుంది, బ్రహ్మాండంగా మా వ్యూ. మేము ఇప్పుడు కాదండి బాబు, 20-50 కోటి ఇస్తే అందరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 20-20 చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ 20-20 అదే నడుస్తా ఉంది. అలా సార్ సార్ ఒక్క నిమిషం, దుర్గాప్రసాద్ గారు మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు రెండు రకాల వర్షన్ మీరే చెప్తా ఉన్నారు. రాజధాని అనే దాంట్లో జల మార్గాలు ఉండాలి, వాయు మార్గాలు ఉండాలి, అన్ని విమాన ఫెసిలిటీస్ రకరకాలు చెప్పుకొచ్చారు. మరి మీరు అన్న 29 గ్రామాల్లో ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి మనకు ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? మీరు అన్నట్టుగా మీరు చెబుతున్నారు హైదరాబాదు ఓ బ్రహ్మాండమైన నగరం అని మీరే చెబుతున్నారు. దానికి సంబంధించి అంతా రాజధాని అనేది ఒక గ్రోత్ ఇంజిన్, ఇక్కడే గ్రోత్ అంటూ ఉండాలని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హయ్యెస్ట్ ఆదాయం వచ్చేటటువంటి నగరం ఈరోజు విశాఖపట్నం నగరం. మరి దానికి ఒక రాజధాని గా దానికి ఒక హక్కు కల్పిస్తే దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు? అమరావతిలో ఒక రాజధాని ఉంచుతూ ఇంకో రెండు ప్రాంతాల్లో పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ దానికి కూడా రాజధాని అనే హోదా కల్పిస్తుంటే మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? విశాఖపట్టణానికి పోయి ఎంజాయ్ చేస్తానికి పోతున్నారు, రాజకీయంగా అధికారం వచ్చింది, ఈ అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి విశాఖపట్నం పోతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కాదు. కనీసం ఈ రోజు ఎంత గ్రోత్ పడిపోయిందండి. మీరు ఒక పక్క నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మరి మీరు గ్రోత్ దగ్గరికి వెళ్తే మనం అప్పుల దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. ఆ చిట్ట మీరు నేను అడిగిన దానికి విశాఖపట్నం ఏముంది ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని చెబుతున్నారు కదా. అంటే అమరావతిలో లేని ఎంజాయ్మెంట్ విశాఖపట్నంలో ఉందని మీరు అనుకుంటుంటే ఏం ఎంజాయ్మెంట్ ఉంది అక్కడ? ఏం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఏది నిర్మాణం చేయనక్కర్లా, ఒక సీఎంఓ ఆఫీస్ కట్టుకొని ఒక సెక్రటరేట్కి 4 మీరు అన్నప్పుడు మరి 109,000 కోట్లు పెట్టి అది 20 సంవత్సరాల తర్వాత అది 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అప్పులతో దానికి వడ్డీలు కలిపి మనం తీర్చాల్సిన పరిస్థితిని తీసుకురావడం అనేది దుర్మార్గమైన ఆలోచన కాదంటారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఒక గ్రామంలో రాజధానిని నిర్ణయించడం ఎక్కడైనా ప్రపంచంలో జరిగిందా? ఒక నగరాన్ని రాజధానిగా డెవలప్ చేసుకున్న చరిత్ర మనం చూసాం తప్ప గ్రామాల నుంచి రాజధానిగా ఎదిగినటువంటి ఒక పేరు మీరు చెప్పండి, మీకు తెలిస్తే మేము కూడా వింటాం. డెఫినెట్ గా ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో కట్టినటువంటి మీరు చెప్పే నయారు అయిపోయి 15 సంవత్సరాలైనా 17 సంవత్సరాలైంది ఇప్పటి వరకు ఏమీ కాల. ఎప్పుడు సార్ మీ పార్టీ భూస్థాపితం అయినాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయినాక మీరు ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మీరంతా ఫుల్గా డబ్బులు సంపాదించేసుకొని విదేశాల్లో వెళ్ళి దాచేసుకున్నాక ఈ రాష్ట్రం ఇది కరెక్ట్ అయిన వచ్చి 16 నెలలు అయింది, ఒక్క దాన్ని కూడా బయటికి పట్టలేకపోయారు మీరు. మీరు ఒక్కటి కూడా బయటికి తీయలేకపోయారు. మీ చేతకంతను అంటే మీరు పనికిరాని కేసులో నాయకులను లోపల పెట్టి ఆ మీ సిబిఐ అంటే 151 కోట్ల కుంభకోణం జరిగితే అది పనికి మాలదు. మీకు తీసుకోలేదు గారికి సంబంధించి వెయిట్ చేయండి, ఎందుకు తొందరపడతారు? అది తెలిసి కూడా ప్రజలంతా చూస్తున్నారు. బాబు గారు ఒక్క నిమిషం, ఎవరు కలిగి ఉన్నంత కాలం ఉండరు. ఒక్క నిమిషం, చాలా మంది చాలా రాష్ట్రాలు చాలా ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. ఒక్క నిమిషం దుర్గాప్రసాద్, ఒక్క నిమిషం, ప్రజలు చాలా చాలా శాస్త్రం చెప్తారు. బాబు గారు జరిగిన ఉద్యమాలు దీక్షలు మనం అంతా చూసాం. గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టి దీక్షలు చేసేవాళ్లే కానీ, అంటే ఏదన్నా ఒక ప్రజల నుంచి వచ్చిన ఒక ఒపీనియన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోయేదానికి ప్రయత్నాలు చేసే పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సాయి గారు. నేను ఒక 2 విషయాలు మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు చెప్పారు ఆ రోజు నారాయణ కమిటీ చేసి కమిటీ రిపోర్ట్ని బట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు రాజధాని విషయంలో అని అన్నారు. ముఖ్యమంత్రి గారు మరి 3 రాజధానులు కమిటీ చేసి రిపోర్ట్ రాకముందే అసెంబ్లీలో ప్రకటించలేదా సార్? ఇంకొకటి సార్, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది విజయవాడలో అంటున్నారు, ఇప్పుడు వైజాగ్లో కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అంటున్నారు సార్. వైజాగ్ బాగా డెవలప్ అయింది అక్కడ, అందువల్ల మేము క్యాపిటల్ అక్కడ మారుస్తామంటున్నారు.
విజయవాడ గుంటూరు అనే రెండు సిటీలు బాగానే డెవలప్ అయినాయి సార్, వాటి రెండింటి మధ్యలో ఒక రాజధాని ఉంటే దాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఏంటో ముందు ప్రజలకు వివరించాలి కదా. ఎలక్షన్ ముందు ఇల్లు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నేను లోకల్ అమరావతికి చండీగఢ్ లోకల్ అన్నారు, మరి ఈరోజు ఆ మాటలన్నీ ఏమైనాయి సార్? ప్రజలకు ముందు అవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, పోలవరం అనేది వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసినారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేలా దాన్ని ఇప్పుడు 70% వరకు కంప్లీట్ చేసి ఇచ్చారు. మీరు కొరవ కంప్లీట్ చేసి వాళ్ళు తనయుడే కదా, మీరే ఓపెన్ చేయండి, ఇలాంటి పనులు చేయండి అని నా ఉద్దేశం. రైతులకు మీరు ముందు ఒక క్లారిటీ ఇచ్చేయండి, రైతుల భూములు మేము వెనక్కి ఇచ్చేస్తామను, ఈ నాలుగు పల్లెటూర్లు మాత్రమే మాకు చాలు, వీటిలో భూమి మాత్రం మేము డెవలప్ చేయగలమని చెప్పండి. ఎంతసేపు అయినా ఏమంటారంటే రైతులకు మేము న్యాయం చేస్తాం అంటారు, కానీ ఇక్కడ బడ్జెట్ వచ్చేటప్పటికి మీరు 500 కోట్లు వాళ్ళ కౌలు మాత్రమే ఇస్తారు, కౌలు పీరియడ్ని 15 సంవత్సరాలకు పెంచుతారు. రాజధాని కట్టడానికి బడ్జెట్లో మీరు ఈ రెండు సార్లు బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించలే. అంటే ఇంకొకటి మాట్లాడతారు శ్రీబాగు ఒప్పందం గురించి, యాక్చువల్గా బీజేపీ ముందు శ్రీబాగు ఒప్పందం ప్రకారం రాయలసీమకు అన్యాయం జరగకుండా అక్కడ ఒక రాజధాని పెట్టాలని అడిగింది. రాజధాని కుదరదు, మేము అమరావతిలో పెట్టుకుంటున్నాం కాబట్టి కనీసం కోర్టు అయినా పెట్టండి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కర్నూలుకి వెళ్ళినప్పుడు బీజేపీ వాళ్ళు అంతకంటే ముందు కానీ మాట్లాడారు. మరి ఆ విషయాలు రెండు పక్కన పెట్టి చేసింది ఆయన చేశారు. మరి మీరు వచ్చిన తర్వాత ఆయన తప్పు చేశారు అండం కాకుండా మీరు చేసిన న్యాయం ఏంటి, మీరు చేస్తున్న కరెక్షన్ ఏంటి అనేది కూడా ప్రజలకు చెప్పాలి కదా సార్. రైట్ సార్, తప్పు జరిగింది కాబట్టి ఆయన తప్పు చేశారు, ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు సార్, వాళ్ళ అబ్బాయిని కూడా ఇంట్లో కూర్చోబెట్టారు రాజధానిలోనే. మీరు వచ్చారు, మీరు ఏం న్యాయం చేస్తారు అనేది ముందు చెప్పిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మాట్లాడండి సార్. బాబు గారు తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పును ఇంకా కంటిన్యూ చేసుకుంటా ఆ గ్రాఫిక్స్ లోనో లేదంటే అదే విధంగా ఊహల ప్రపంచంలోనో మీరు చేసిన కరెక్షన్స్ ఏంటి సిస్టమ్ లో అడుగుతున్న సూటి ప్రశ్న అంటే 16 నెలల్లో మీరు చేసిన కరెక్షన్స్ ఏంటి? బాబు గారు రాజధాని విషయంలో మీరు చేసిన కరెక్షన్ రాజధాని కాదు సార్, మిగిలిన కూడా చెప్తాను, చెప్పండి సార్. ఇది ఒక విషయంలో తప్పు జరిగింది అనుకోండి, ముందు చెప్పిన తర్వాత చెప్పండి సార్. ముందు రాజధాని గురించి చెప్పిన తర్వాత మిగిలినది కరెక్షన్ చేయడం, డివైడ్ చేద్దాం. వ్యవస్థలు అన్ని వ్యవస్థలను భ్రష్ట పట్టిస్తే దాన్ని కరెక్ట్ చేయడం అనేది ఒక రోజు తవ్వదు కదా. రెండో విషయం వచ్చేటప్పటికి రాజధాని మెయిన్ ఇష్యూ కాదంటారు సార్, రాజధాని మెయిన్ ఇష్యూ కాదంటారు. బాబు గారు ప్లీజ్ రాజధాని ఇష్యూ దగ్గరకే వస్తున్నా. రాజధానికి సంబంధించి ఒక ప్రాంతం అని చెప్పి ఆల్రెడీ 29 గ్రామాల్లో ఈ 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరిగింది, తీసుకున్నారు. ఎస్, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు కాబట్టి అమరావతి ప్రాంతంలో మీరు అందరు గ్రాఫిక్స్ లో చూపించారు రాజధాని. మీరు చేయబోతున్న న్యాయం ఏంటి సార్? అమరావతి రాజధాని అందరికీ తెలుసు సార్, మీరు చేయబోతున్న న్యాయం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమరావతిని ఒక రాజధాని మీరు గుర్తించారని అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చేయబోతున్న న్యాయం ఏంటి? మీరు ఒక రాజధాని రాజధానిలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ చేయబోతున్న న్యాయం ఏంటి అని అడుగుతున్నా. రాజధానిని అమరావతిలో పూర్తిగా ఉన్నటువంటి అంటే ఇప్పుడు టెంపరీగా మీరు అనుకున్న టెంపరీ సెక్రటేరియట్, మీరు అనుకున్న టెంపరీ అసెంబ్లీలో, మీరు అనుకున్న టెంపరీ హైకోర్టును పర్మనెంట్ హైకోర్టు కర్నూలులో పెట్టి దానికి న్యాయ రాజధాని హోదా కల్పిస్తూ ఇక్కడ మీరు కట్టిన టెంపరీ సెక్రటేరియట్ని అక్కడ పర్మనెంట్ సెక్రటేరియట్ కట్టి అక్కడ దానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుని విభజన ఏదైతే తీసుకుంటే మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? మేము పవన్ కళ్యాణ్ గారు మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క నిమిషం, ఇదే మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇదే కర్నూలు వెళ్ళి ఫిబ్రవరి. బాబు గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరే అన్నారు కదా హైకోర్టు అక్కడ ఉండటం బెటర్ అన్నారు రాజధాని కాకపోతే శ్రీబాగు ఒప్పందం ప్రకారం. ఇప్పుడు ఆ హైకోర్టు అక్కడ పెడుతున్నారు వాళ్ళు, దానికి అంగీకరిస్తారా వ్యతిరేకిస్తారా? దానికి ఎవరు సార్? దానికి ఎవరు అడ్డుపడడం లేదు సార్, అందరూ అంగీకరిస్తాం సార్. ఒక్క మాట దాన్ని మీరు అక్కడ వ్యతిరేకించట్లేదు. ఇంకా మీకున్న వ్యతిరేకత ఒక్కటే ఏంటి, సెక్రటేరియట్ సీఎం కార్యాలయము అక్కడికి వెళ్ళకూడదు వైజాగ్, అంతేనా? లేదు సార్, మేము అది ఒక గవర్నమెంట్ యొక్క పాలసీ సార్, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. మేము అడుగుతున్నదంతా ఏంటంటే రాజధాని రైతులకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమి న్యాయం చేయగలుగుతుంది, ఏమి న్యాయం చేయాలని వాళ్ళ ప్లాన్ లో ఉందనేది తెలుసుకోవడమే నా ఉద్దేశం. వైజాగ్ వెళ్ళడానికి అభ్యంతరం లేదు అక్కడ, కాకపోతే ఈ మీరు ఏం చేస్తారు రైతులకి న్యాయం? అది వాళ్ళ గవర్నమెంట్ పాలసీ సార్, వాళ్ళు వాళ్ళు గెలిచారు కాబట్టి. రాజధానికి సంబంధించి ఏదైతే భూములు ప్రభుత్వం తీసుకుందో ఆ రైతులకు సంబంధించి గడిచిన ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది,
ఆ హామీల ప్రకారం డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా డెవలప్ చేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి ఫ్లాట్లు. అందులోనే వెంత ఉంది, వాళ్ళు డెవలప్మెంట్ చేసిన ఫ్లాట్ రాజధానిలో అడిగారు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి ఇవ్వడగల, వాళ్ళ ఊళ్ళలో వాళ్ళకి అది కాదు, 4,800 గజాలను ఒక ఎకరం అంటారు. 4,800 గజాలు మీరు అందరూ మింగేసి మాకు 1,200 గజాలు చిన్న ప్లాట్ వేసి ఇవ్వండి అని ఎవడన్నా చెప్తాడు ప్రపంచంలో? వాళ్ళు ఇచ్చింది ఎందుకు? రాజధానిలో ఆ 1,200 గజాలు అయితే మామూలు 4,800 గజాలకి 4 ఎంత డబ్బులు వస్తాయి అనే లెక్కన వాళ్ళు ఇచ్చారు. అంతేగాని దాన్ని దాన్ని మీరు ఎట్లాగ లెక్కేస్తారు? వాళ్ళు అడిగింది రాజధానిలో ఫ్లాట్, ఇప్పుడు కూడా అమరావతి అనే రాజధానిలోనే ఫ్లాట్ తీసుకొచ్చాడు. అసెంబ్లీ ఉన్న చోట రాజధాని ఒక్క మాట మీరు వాళ్ళు కొన్ని మోసం చేశారని మీరు ఎట్లా చెప్తున్నారో, మీరు చేస్తున్న మోసం అదే. రాజధాని హైకోర్టు ఉంటే దాన్ని రాజధాని, ఇప్పుడు అది కనుక ఆయన అన్నారు చూడండి, వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేద్దాం అనుకున్నాం, లేకపోతే బాంబేని భారతదేశ ఫైనాన్షియల్ క్యాపిటల్, వినడానికి వింతగా ఉంటుంది, అంతకు మించి గొప్ప ఏం కాదు. ఇక్కడ క్యాపిటల్ అనేటువంటి పదం ఒకటే, ముఖ్యమంత్రి కార్యాలయము, సెక్రటేరియట్, గవర్నరు ముగ్గురు ఏడ కూర్చుంటే అదే క్యాపిటల్. మీరు పట్టుకుపోతున్నారు క్యాపిటల్ని, ఇంకా అదో శాసన రాజధాని అనండి 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 అని చెప్పి మీరు ఎందుకు బలవంతంగా కాదు సార్? ఇప్పుడు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయము, హైకోర్టు, అసెంబ్లీ, ఈ మూడు ఉంటే రాజధాని అయిపోయింది, ఇంకేమి డెవలప్ మళ్ళీ హైకోర్టు తెస్తున్నారు. హైకోర్టు వేరే చోట కాదు, అసెంబ్లీ సరే, ఇప్పుడు మన రాజధాని కార్యాలయము, సచివాలయం, మన రాజధాని ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నే తీసుకున్నాం. అంటే హైదరాబాద్ లోనే హైకోర్టు ఉంది, హైదరాబాద్ లోనే సెక్రటరేట్ ఉంది, హైదరాబాద్ లోనే అసెంబ్లీ ఉంది, ఈ మూడు ఉంటే ఆ మూడు కట్టేసి అక్కడే డెవలప్ చేసి ఫ్లాట్ ఇచ్చేస్తే ఇంకా అది రాజధానిలో వాళ్ళకి న్యాయం జరిగిపోయినట్టు. అంటే చూడు, శుభ్రంగా అక్కడ అమ్ముకుంటారు వాళ్ళు, రేట్లు పెరుగుతాయి. అదే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఎందుకు రాజధాని, నల్గొండ రాజధాని అంటారు కదా, హైదరాబాద్ రాజధాని అంటారు, చంద్రబాబు రాజధాని, చంద్రబాబు హైదరాబాద్ రాజధాని అంటారు కదా. ఇప్పుడు కూడా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు వర్షం వస్తే కారేటటువంటి అసెంబ్లీ ఉంది. ఇప్పుడు ఒక్క మాట ఇక్కడ మీరు దాన్ని కూలిస్తే ఏది కారుతుంది కదా అని దాంట్లో బాంబు పెట్టి కూల్చుకోరు, పైన దాని మీద పూత పోస్తారు, లేదా ఇంకో బిల్డింగ్ ఇంకో ఫ్లోర్ వేస్తే కారకుండా ఆగుతుంది. కార్చద్దయ్యా మీరంటే శాంతం కూల్చేస్తానంటారండి. ఇక్కడ విషయం ఏంటంటే డైవర్ట్ అవుతున్న పాయింట్ ఇక్కడ ఒకటి, రైతులకి ఏం న్యాయం చేస్తారు మీరు అనేది ఏంది? 1,200 గజాలు బిట్టిస్తా ఉంటున్నారు, 1,200 గజాలు కాదయ్యా, మీరు ఇప్పుడు ఇట్లా పరిస్థితి ఎట్టు ఉంది కాబట్టి మీకు ఇదిగో ఇంత డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇంత ఈ పని చేస్తాం, ఇంకో 1,200 కాదు 2,400 ఇస్తాం అనేది ఏదన్నా చెప్పాలి కదా. అదేం చెప్పకుండా మేము న్యాయం చేస్తాం, ఆయన ఆయన ఒక న్యాయం చేశారు, మీరు న్యాయం చేస్తారు సార్. ఏదైతే ప్రభుత్వం ఆ రోజు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళకి కౌలు ఇస్తాం, కౌలు అనేది మళ్ళీ అదే అంటున్నారు. అది వాళ్ళ ఒప్పందం రాజధానిలో, రాజధానిలోనే సార్, రాజధానిలో డెవలప్ చేసి ఫ్లాట్, రాజధానిలో ఉన్న రైతులు ఎవరైతే పంపించారో వాళ్ళకి కౌలు, రాజధానిలో ఉన్నటువంటి రైతు కూలీలకు జీవన భృతి, రాజధానిలో ఉన్నటువంటి వైజాగ్లు ఇస్తారు పనులందరికి, వైజాగ్ రాజధాని ఆల్రెడీ అమరావతి రాజధాని, అమరావతి రాజధాని వాళ్ళ రాజధాని ఎక్కడైతే వాళ్ళు భూములు ఇచ్చారో. నేను అంటన పాయింట్ మీరు చెప్పే దాన్ని రాజధాని అనరు, శాసనసభ ఉంటే రాజధాని అనరు. మీరు మీరు అడిగిన పాయింట్లోకి సార్, మీరు అడిగిన పాయింట్లోకి వస్తా. వాళ్ళు ఎక్కడ భూములు ఇచ్చారు? అమరావతి రాజధాని భూములు ఇచ్చారు. అమరావతి రాజధానిలోనే ప్రభుత్వ భూమి ఉంది, వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి భూమి ఉంది, మొత్తం క్లబ్ అయింది ఈరోజు. అదే అక్కడే డెవలప్ చేసి ఫ్లాట్ వాళ్ళకి ఇస్తా ఉన్నాను తప్ప వాళ్ళకి తీసుకెళ్లి విజయవాడలో ఇస్తా ఉన్నాం, వాళ్ళకి తీసుకెళ్లి గన్నవరం ఎయిర్పోర్ట్ అమ్మటి ఇస్తాను. రాజధాని ఉంటే డెవలప్మెంట్ రాజధాని కాదండి, భారతదేశ చట్టాలు ఎక్కడ కూడా శాసనసభ ఉన్నదాన్ని రాజధాని రాజధాని పాయింట్ ఏంటంటే, ఒక్క మాట నిజమైన రాజధానిలో వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది ఆ రైతుల పట్ల, ఇప్పుడు మీరు వైజాగ్లో పెడుతున్నారు, వైజాగ్లో క్యాపిటల్ ఏరియాలో తల 1,200 గజాలు ఇవ్వండి వాళ్ళకి. సార్ మేము మూడు ప్రాంతాల్లో రాజధాని, కానీ అమరావతి రాజధాని ఎక్కడ అనలేదు. వాళ్ళు ఓన్లీ సెక్రటరేట్ ఉన్న దగ్గర వాళ్ళు రాజధాని అని వాళ్ళు కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు సెక్రటరేట్ ఉన్న దగ్గర ఓన్లీ ఒక రాజధాని అని అనుకుంటారు. ఎందుకంటే సెక్రటరేట్ ఉన్న దగ్గరే రాజధాని, మిగిలిన హైకోర్టు ఉన్న దగ్గర రాజధానిగా ఉండకూడదు అని అంటే రాజధాని హోదా కల్పిస్తుంటే దాని వద్దు అంటారు సార్. అది సార్ ఇప్పుడు ఒక ప్రాంతం, ఇప్పుడు ఇదే ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అంటే ఉత్తరాఖండ్ లో మూడు రాజధానులు, ఉత్తరాఖండ్ సార్ స్టేట్ విడిపోయిన తర్వాత ఉత్తరాఖండ్ లో వాళ్ళు మూడు రాజధానులు, ఒక ఎగ్జిక్యూటివ్ రాజధాని
పెట్టారు సార్, అలా అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. ఎగ్జిక్యూటివ్ రాజధానికి ఒకటి ఉంది ఇప్పుడు, న్యాయ రాజధానికి ఒకటి అనుకుని ఇంకోటి వేసవ రాజధాని మూడు రాజధానులుగా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఆ రాష్ట్రంలో ఉంటేనే వాళ్ళకి అక్కడ కరెక్ట్ అయిన అంశం, ఇక్కడ రాష్ట్ర బీజేపీకి అక్కడ ఉంటే కరెక్ట్ అయిన అంశం కాదు. రైట్ రామ్ కుమార్ గారు, ఒక్క నిమిషం బాబు రెడ్డి గారు చెప్పండి. బాబు గారు, రామ్ కుమార్ గారు, సాయి గారు, ఇప్పటిదాకా ఏంటంటే టీడీపీ వైసీపీ ఇద్దరు వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు కదా, రెండు కుటుంబ పార్టీలు మాకెందుకని, నేను చూస్తా ఉన్నాను ప్రజలు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా అని. భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేయాలని దయచేసి చూడద్దు వెంకటరెడ్డి గారు. నేను ఎన్నో డిబేట్లు చూశాను, మీరు డిబేట్ లో క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ ఆన్సర్ చెప్తారు, కానీ మీ ఆన్సర్ స్టిక్ అని అంటారు, చాలా గట్టిగా వినిపిస్తారు మీ వాణి. ఈవేళ మొదటిసారి సాయి గారి డిబేట్ లో ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే మీ స్ట్రైట్ ఆన్సర్ చెప్పట్లేదు. ఇందాక కూడా భారతీయ జనతా పార్టీ తప్పుకున్నారు, ఏంటి మీకు కూడా టీడీపీ లాగా వాళ్ళు యూటర్న్ అంటే మీరు చేయడానికి తయారయ్యారు, మీరు కూడా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి, అమరావతి రైతులకి ఏమి న్యాయం చేస్తారు మీరని మా బాబు మా అలయన్స్ పార్ట్నర్ అడిగారు. ఒకసారి నాకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందాక కూడా భారతీయ జనతా పార్టీ తప్పు ఉంది, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారన్నారు. ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో ఉన్నాము, ఈ రోజు కూడా మేము దాన్ని స్టిక్కాన్ అయి ఉన్నాం, అమరావతి రైతులకి న్యాయం జరగాలి అని మేము స్టిక్కాన్ అయి ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు మారారు, మాదేమన్నా స్టాండ్ మారిందా, అందరూ కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నాం. మీరు కూడా కేటగిరికల్ స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. ఇందాక నేను అడిగాను రైతులు కౌలు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా నేను ఇవ్వలేదు, లేట్ అయింది ఇంకో నెల ఇస్తాం, వచ్చే నెల 5వ తారీఖున ఇస్తాం, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి, మేము ఇవ్వలేమని చెప్పండి. 15 సంవత్సరాలు పెంచారు, ముందు ఈ సంవత్సరం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సాయి గారు అడిగిన, నేను అడగాల్సిన క్వశ్చన్ కూడా సాయి గారు అడిగారు, అమరావతి రాజధాని రైతులకి రాజధానిలో 1200 ఇస్తానన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు 50-50 ఇస్తారో 60-40 ఇస్తారో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, మీకు 1200కి ఎందుకు వాళ్ళ భూములు ఇస్తారు సార్? ఇంకొకటి, ఇంకో క్వశ్చన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారండి సార్, మీరు కూడా ఏమన్నా డిబేట్ నుంచి బయటకు వచ్చి మీరు కూడా ఒక సాధారణ మానవుడి కింద ఆలోచించండి. క్యాపిటల్ అన్న తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరికీ అది అందరికీ కామన్ కాబట్టి రాజధానిలో ముక్కలు డబ్బులు ఉన్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వేళ వైజాగ్ లో జరుగుతుందని జనసేన వారు ఇందాక నుంచి ఆరోపిస్తున్నారు, దానికి ఆన్సర్ చెప్పండి. వీటికి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పకుండా ఊరికే తిరిగి చేస్తారేంటి? మీరు కూడా వెంకటరెడ్డి గారు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి, కానీ మీరు కూడా రియల్ ఎస్టేట్ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది 4000 ఎకరాలు ఇక్కడ ఆల్రెడీ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రకారం ముందే భూములు కొనుగోలు చేశారని చెప్పి మీ నాయకుడు మాట్లాడితే మీరు ఆ వాట్సాప్ ని ఈ రోజు ఎత్తేసి ఏమి జరగలేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నట్టు మీరు మాట్లాడితే ఎట్లా సార్? సాయి గారు నేను జరగలేదు అనట్లేదు, జరిగితే 4000 ఎకరాలు పక్కన పెట్టండి, అందులో ఉన్న వాళ్ళు బయటకు తీయండి, వెనక్కి తీయండి, అదే కావాలి. కేంద్రానికి ఒక సబ్ కలెక్టర్ ఒక చిన్న స్థాయి అధికారిని అప్పుడు కొండంత వెలకని పెట్టి ఒక చిన్న అధికారిని పెట్టారు, అది కూడా ఏంటి 4 ఎకరాలు బయటకు వచ్చినాయి. మీ చేతుల్లోనే ఉంది, కేంద్రాన్ని అడిగాను సిబిఐకి, ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి. రైట్ రైట్ చంద్రన్న తోఫాలు ఉన్నాయి, అప్పచెప్పండి సార్. రాశారు మీ వాళ్ళని అక్కడ పోస్ట్ చూడమని చెప్పాలి, కొరియర్ చూడమని చెప్పాలి. వీళ్ళు లెటర్ అయితే రాసేశారు, మీ చేతిలో ఉంది ఇప్పుడు. రైట్ చెప్పారు, కర్నూలులో ఏదో హైకోర్టు పెట్టినంత మాత్రం అది క్యాపిటల్ కాదు, హైకోర్టు కర్నూలులోకి వెళ్తుంది. రైట్ అన్న, కాదు ఒక్క నిమిషం కాదన్న, మీరు ఇదే 2018లోనేమో రాయలసీమ డెక్కలు రేజేసింది రెండో రాజధాని కావాలని మీరే అడుగుతారు, 2019 మేనిఫెస్టోలో రెండో రాజధాని రాయలసీమలో ఉండాలని మీరే చెబుతారు, మీరే ఇప్పుడు ఒకటే రాజధాని ఉండాలంటారు. అంటే రాజకీయం మాట్లాడచ్చు, మేమే రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచిస్తే తప్పైపోయింది. కాదు కాదు, మీరేమో రాజకీయం కోసం ఏదైనా మాట్లాడచ్చు, మేమేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడకూడదంటే ఎట్లా? రైట్ రైట్ వైసీపీ అంటుంది, కర్నూలు హైకోర్టు పంపేద్దాం అందరం కలిసి, రాజధాని సంగతి చెప్పండి. రైట్, ఒక్క నిమిషం బాబు గారు, ఒక్క నిమిషం బాబు గారు. సార్ వెంకటరెడ్డి గారు, రాజధానిలో రైతులు 1 ఎకరా ఇస్తే వాళ్ళకి తిరిగి మనం ప్లాట్లుగా ఇస్తున్నది 1/6 ఎకర్, అంటే 5/6 ఎకర్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే, ఆ 1/6 ఎకరాకి అంటే 5 టైమ్స్ రేట్ వస్తుంది, 5-10 టైమ్స్ వస్తుందని మబ్బి పెట్టారు కాబట్టి. ఆ రేట్ ఎలా వస్తుంది? అక్కడ ఏదైనా సంస్థలు వస్తే, చుట్టుపక్కల ఇప్పుడు హైటెక్ సిటీ కట్టారు కాబట్టి చుట్టుపక్కల రేట్లు వచ్చినాయి, అలాంటివి ఏదైనా సంస్థలు వస్తే అక్కడ రేట్ వస్తుంది. ఆ సంస్థలు లేకుండా మేము మీతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 1/6 ఇచ్చేసి 5/6 మేము కొట్టేస్తామంటే
రైతులందరూ మళ్ళా దున్నేస్తారు సార్, ఎయిర్పోర్ట్లను కూడా చూడరు సార్, దున్నేస్తారు. ఒకటి మీరు అదేదో పద్ధతిగా దున్నుకోమనని చెప్పేసండి. రెండో విషయం, ప్రతి సంవత్సరం మేము 500 కోట్లు కౌలిస్తున్నాము, వాళ్ళకి ఇది ఇస్తున్నాం అని అంటున్నారు. ఎవరు డబ్బిస్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు జోబిలోంచి ఇస్తున్నారా? అది మళ్ళీ ప్రజల డబ్బేగా. అంటే మీరు 500 కోట్లు పెట్టి ఏదైనా ఖర్చు పెట్టి కట్టడం కడితే ఉపయోగపడుతుందా? 500 కోట్లు ఇస్తూ ఉంటే 20 సంవత్సరాలు ఇస్తూ ఉంటే వాళ్ళు మబ్బి పెడతా ఉంటే ఉపయోగపడుతుందా సార్? ఇంకొకటి, బిల్డింగ్లు కారుతున్నాయి అన్నారు. గవర్నమెంట్కి ఒక బిల్డింగ్లు కట్టారు, మీరు కాంట్రాక్టర్ ఎవరో చూసి కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయండి సార్, లేదా కట్టించిన దానికి ఎవరిచ్చారో అధికారులను అరెస్ట్ చేయండి, అధికారుల మీద యాక్షన్లు తీసుకోండి. అంతేగాని ఆయన బిల్డింగ్ కారుతుంది కాబట్టి నేను బాగా ఇంకో బిల్డింగ్ ఇంకో దగ్గర కడతాను అంటారా సార్? అంటే మీరు, మీకు ముందు ఒక అవగాహన లేదు ఈ రాజధాని గురించి, మీకు అవగాహన లేదు. ఎవరో ఏదో జ్యోతిష్యులు చెప్తే చేస్తున్నట్లుగా ఉంది, తప్పితే ఏదో ఒక ప్లానెడ్గా ఒక గవర్నమెంట్ నడుపుతున్నారు ఒక ఇది లేదనేది మా ఉద్దేశం సార్. రైట్, నాగార్జున రెడ్డి గారు ఏమంటారు ఈవేళ ఫ్యూచర్లో అసలు దీని పరిస్థితి ఎట్లుంటుంది? అంటే ఇలాగే ఓ 25 ఏళ్ళు కొట్టుకుంటారా, ఏది సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాల టైపులో, లేదా దీనికి ఒక పరిష్కారం ఉంటుందా? పరిష్కారం అనేది చాలా సింపుల్ అండి. ఇప్పుడు యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే, అమరావతిలో రాజధాని అనేటువంటిది పొలిటికల్ రాజధానియా, పాలసీ రాజధాని అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్. ఓకే, శివరామకృష్ణన్ గారి కమిటీని 28 మార్చినో ఫిబ్రవరినో అపాయింట్ చేసి ఆయన ఆగస్ట్ లోపల రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఆయన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కనీసం అసెంబ్లీలో డిస్కస్ చేసినట్టు కూడా నాకు ఎక్కడ దొరకలేదండి సబ్జెక్ట్. లేదు, ఆయన తమిళనాడు చిదంబరం నాశనం చేయడానికి పెట్టినోడు అని చెప్పారు. అది ఏదో చెప్తుంటారు లేండి. అట్ట అనుకుంటే మీరు ఇంకా చాలా దూరం పోవాల్సి వస్తుంది. అసలు యాక్చువల్గా అసలు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మెడ్రాస్ నుంచి విడిపోకముందు మెడ్రాస్ వాళ్ళు ఏం చేశారు, అసలు మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఆ కారణాలు కనుక చూస్తే ఇంకా చాలా దూరం పోవాల్సి వస్తుందండి. ఏని ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. చిదంబరంకి 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అండి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయింది. అప్పుడు దాకా ఏం జరిగేదంటే, చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఉద్యోగాలు వాళ్ళకే వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్లో చాలామంది ఐఏఎస్లు ఉండేవాళ్ళు కాబట్టి ఇండస్ట్రీస్ వాళ్ళకే తెచ్చుకునేవాడు. అంటే ఏది ఇంటిగ్రల్ కోస్ట్ ఫ్యాక్టరీ అంటే తమిళియన్సే తెచ్చుకునేవాళ్ళు. చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి విద్యాలయాలు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ నాటి దగ్గర నుంచి కూడా ఉద్యోగాలు కూడా వాళ్ళకే వచ్చాయి. సో పరిశ్రమలు వాళ్ళకే వచ్చాయి, ఉద్యోగాలు వాళ్ళకే వచ్చాయి, అన్నీ వాళ్ళకే వచ్చాయి. మరి తెలుగు వాళ్ళు ఏం చేశారు? పూలు, పళ్ళు, బియ్యము, కందిపప్పు, మిరపకాయలు, పత్తి, అట్టిపళ్ళు ఇవన్నీ కూడా మెడ్రాస్కు పంపించేప్పుడు చీప్గా. ఎప్పుడైతే తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో, రిస్ట్రిక్షన్స్ వచ్చాయో, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయిందండి. చిదంబరంకి నిజంగా కనుక చెప్పాలంటే ఆ కడుపు మంట అనేటువంటిది చాలా రోజులు ఉందండి. ఆ కడుపు మంటని ఇదిగో ఇచ్చిచ్చి పెట్టి తీర్చుకున్నాడు అనమాట. అది మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఈ విధంగా కనుక మళ్ళీ ఇప్పుడు మన తమిళనాడు వాళ్ళకన్నా మనకి తగాదా వస్తుంది. బట్ యాక్చువల్ వాస్తవం జరిగింది ఇది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే, శివరామకృష్ణన్ గారి కమిటీ అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో రితిన్ రాయ్ ఉన్నాడు, ఇంకొక లేడీ కూడా ఒక ఆమె ఉంది, ప్లస్ టౌన్ ప్లానర్స్ ఉన్నారు, పబ్లిక్ డెటన్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రపంచం తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మనం ఎవరు మనగాళం కాదండి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసింది అంతంత మాత్రమే. ఆయన ఇచ్చిన రిపోర్టును తీసి చెత్తబుట్టలో వేసేసి నారాయణ గారిని కమిటీని ఎందుకు అపాయింట్ చేశారు? ముందు కనీసం దాని గురించి డిస్కస్ చేయాలిగా. డిస్కస్ చేసి ఒపీనియన్ ఏంటో తీసుకోవాలి, డిబేట్ పెట్టాలి దాని మీద. ఆంధ్రప్రదేశ్ని కనుక 18వ తారీఖు 20వ తారీఖు ఫిబ్రవరి 2014లో మైకులు పీకేసి 20 నిమిషాల్లో ఎలాగ అడ్డగోలుగా విభజించేశారో, వేణుగోపాల్ రెడ్డి లాంటి వాడిని ఎలాగైతే కొట్టారో, 25 మంది ఎంపీల కన్సెంట్ కూడా తీసుకోకుండా ఎలాగైతే విభజించారో, ఈ అమరావతి విషయంలో కూడా అదే జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కొట్టలేదు కదా, అందరూ అదే కొట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి ఒపీనియన్ ఏంటంటే, శివరామకృష్ణ చెప్పడం ఏంటి పాయింట్ నెంబర్ 1, ఆయన చెప్పినట్టు నేను వినాలా, ఎగోయిజం అనమాట. జగన్మోహన్ రెడ్డి ఏదే జగన్మోహన్ రెడ్డి నా ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేసుకుంటే బచ్చగడ కింద లెక్క. ఆయన చెప్పిన నేను ఏదైంది, ఇంకా 15-20 సంవత్సరాలు మేమే ఉంటాం, మేమేమైనా చేయొచ్చు అనేటువంటి ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళడం అనేటువంటిది కొంపముచ్చిందండి. రైట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. రైట్, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి సూటబుల్ ప్లేస్ కాదు అని సంగతి తెలియదు అనుకుంటున్నారండి సాయి గారు? మీరు 100% తెలుసండి ఆయనకి. ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను బలవంత పెట్టి ఆయన ఆత్మవంచన చేసుకొని అమరావతికి ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చాడు. రైట్. ఒక 3-4 వేల ఎకరాల్లో కనుక చక్కగా ఆయన బిల్డింగ్స్ కట్టేసి, క్వార్టర్స్ కట్టేసి, మినిస్టర్స్కి క్వార్టర్స్ కట్టేసి అన్నీ కనుక ఉంచితే అసలు ఈ ప్రాబ్లమే వచ్చిండేది కదా. అసలు ఆ పని చేయకుండా దాంట్లో చూడండి సార్, అది విచిత్రం ఏంటంటే, వన్ మినిట్ లెట్ మీ టెల్యూ, నేనంతవరకు ప్రపంచంలో ఎక్కడ చూడలేదండి. 8,063 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 2,000,000 ఎకరాలండి సిఆర్డీ ఏరియా. అందులో కోర్ ఏరియాకి వచ్చేసరికి మళ్ళీ అది 53 ఏకర్స్ అయిపోతుందండి. ఈ 53 ఏకర్స్ని ఎన్నాళ్ళు పడుతుంది డెవలప్ చేయాలంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది.
మీరు ఢిల్లీ అనేటువంటిది ఎప్పుడు మొదలుపెట్టారు సార్? అది 1920స్లో మొదలుపెట్టారు. ఇప్పుడు ఢిల్లీ ఆ రకంగా వచ్చింది. ఢిల్లీ కూడాను 1975 తర్వాత బాగా డెవలప్ కావడం మొదలుపెట్టిందండి. మీరు గమనించండి, కావాలంటే మీకే తెలుస్తుంది. సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు వెళ్ళండి ఢిల్లీకి. ఎంతసేపటికి ఢిల్లీ తోటి, హైదరాబాద్ తోటి, అమరావతి తోటి కంపేర్ చేస్తారు ఏంటండి సార్? అమరావతిని మీరు ఆ విధంగా హైదరాబాద్ తోటి దాంతో కంపేర్ చేయడానికి వీలే లేదు సార్. సాయి గారు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శివరామకృష్ణ గారు ఇచ్చిన కమిటీని ఎందుకు పాటించలేదు? ఆయన ఇచ్చిన రిపోర్టింగ్ అలా చక్కగానే పాటిస్తే నిజంగానే ఆయన యాక్చువల్గా హిందీ వాళ్ళకి రాసినటువంటి లెటర్లో కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ జస్ట్ 3 డేస్ చనిపోవడానికి ముందండి. చంద్రబాబు నాయుడు గారు, నేను మీ అడ్మినిస్ట్రేషన్ చూశాను, నేను మీ ఫ్యాన్ని, మీకు చక్కటి విజన్ ఉంది, కానీ అమరావతిలో మీరు క్యాపిటల్ పెడుతున్నారు, ఇది మీకు కోపం ఉంచుతుందండి అని చెప్పాడు. కాబట్టి మీరు ఒకసారి హిందూ పేపర్ తీసుకోవడం దొరుకుతాయి మీకు. అంతకంటే మనం మనగాడవా చెప్పండి. ఇప్పుడు సమస్య ఏంటంటే రైతులకి ఎలా న్యాయం చేయాలి, దానికి డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఆ ఆల్టర్నేటివ్స్ని ఆలోచించుకోవచ్చు. అది రైతులకి అనవసరంగా వాళ్ళని త్రిసంగ సర్గంలో పెట్టారండి. వాళ్ళకి ఏం చెప్పారంటే, నీకు ఇచ్చేటువంటి 1250 గజాలు కానీ 1450 గజాలు జరిగి భూములు కానీ ఒక్కొక్కటి కూడాను సెంటు 1 కోటి రూపాయలు వస్తుందా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ 25 సెంట్లు 25 కోట్లు అంటే రైతు ఏమనుకుంటాడండి పాపం? 25 కోట్ల రూపాయలు వడ్డీకిచ్చుకున్నా కానీ అబ్బో అని అనుకుంటాడు. నార్మల్గా ఎవడైనా మీరైనా నేనైనా అనుకుంటాం కదా సార్. రైతులను ఆ విధంగా మభ్య పెట్టారు, అది తప్పు. ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలి. ఏ విధంగా చేయాలంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, దానికి కూడా కమిటీ వేయండి. మళ్ళీ ఆల్టర్నేటివ్స్ ఇచ్చేయండి. దాంట్లో కమిటీలు వేస్తూ ఉంటారు, కావాలంటే 10 కమిటీలు వేస్తారు దాంతో. ఫైనల్గా దుర్గాప్రసాద్ గారు, ఇవాళ న్యాయం అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? సాయి గారు, ఇవాళ రాజధాని అక్కడే ఉండాలి. మేము చెప్పాం కూడా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మనసు మారి మళ్ళా రాజధాని వెనక్కి తెస్తే మేము అసెంబ్లీ నుంచి మాకున్న 20 మంది వైదొలగటానికి సిద్ధంగా ఉన్నామని మా నాయకుడు ప్రకటించాడు. అన్కండిషనల్ గా మేము వైదొలుగుతాం, మీరే పరిపాలించుకోండి అని కూడా చెప్పాడు. రెండోది, నాగార్జున రెడ్డి గారు పెద్దలు ఆలోచించుకోవాల సరే, వారు ఏ విజ్ఞతతో మాట్లాడినా ఒక శివరామకృష్ణ కమిటీ క్యాబినెట్ లో చర్చించిన తర్వాతనే ఆ కమిటీ కూడా 65-70% ఇక్కడ అమరావతి మొగ్గు చూపింది. వాళ్ళు ఏరియా డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మన నారాయణ గారు కమిటీ చేశారు. సరే, నేను దాని జోలికి పోను, అది ఏం జరిగింది ఎట్లయింది అంతా చూశారు. కానీ నాకు విచిత్రం ఏంటంటే, నాగార్జున రెడ్డి గారికి బూస్టన్ కమిటీ కానీ జిఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కన్నా ముందు అసెంబ్లీలో ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఎందుకు ముందు డిసిషన్ తీసుకోరు? ఇది కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నాగార్జున రెడ్డి గారికి ఎప్పుడు కనపడదు. ఆయన నేను అన్ని చూస్తుంటాను, ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక మానవీయ కోణంలో మాట్లాడాలా. తప్పులు జరుగుతాయి ఈ రాజకీయ పార్టీలో కానీ ఆ రాజకీయ, ఆ తప్పుల్ని వెతి చూపటమే గొప్పతనం. కానీ ఒక్కళ్ళే వన్ సైడ్ గా ఇవాళ ఏందండి, ఇవాళ ఆ రైతులు నమ్మిస్తే రైతులు అసలు ఏమీ లేదన్నట్టుగా మాట్లాడితే ఎట్లండి? ఇక్కడ ఏమీ లేదు రాజధాని అంటే 3 రాజధానులు కరెక్టా? నాగార్జున రెడ్డి గారు 3 రాజధానులు కరెక్ట్ అని చెప్పదలుచుకుంటే చెప్పండి, 3 రాజధానులు కరెక్ట్, ఇదే కరెక్ట్ అని చెప్పండి. అంతేగాని మీరు ఆ రిపోర్ట్ వేశారు ఇవాళ, అక్కడ రైతాంగం ఇబ్బంది పడ్డారు. రైతులు ఇవాళ న్యాయం అంటే మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చేస్తారు? మేము ఒక్కటేనండి, అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంచాలి. ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఒకవేళ 3 రాజధానులు చేస్తే 3 తీసేసి మళ్ళీ మొత్తం ఇక్కడే పెడతారా? డెఫినెట్ గా మేము ఏదైతే కర్నూలుకి బెంచ్ ఇద్దాం అనుకున్నాం, 100% కర్నూలులో బెంచ్ ఉంటది, ఖచ్చితంగా రాజధాని అమరావతిలోనే ఉంటది. ఇందులో వైజాగ్ లోకి సెక్రటేరియట్ వెళ్తే వెనక్కి తెచ్చేస్తారా? దుర్గాప్రసాద్ గారు, తెలుగుదేశం మేనిఫెస్టోనే ఇదండి సాయి గారు. నేను అడుగుతున్నది, రేపొద్దున మేనిఫెస్టోలో వైజాగ్ గనక వెళ్తే వైజాగ్ లో అవసరం లేదు, సెక్రటేరియట్ ఒకవేళ ఉన్నా కూడా మేము వెనక్కి తెచ్చి అమరావతిలోనే పెడతామంటారా? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాండి, వైజాగ్ ఎట్టి పరిస్థితుల్లో రాజధాని తరలి వెళ్ళదు. ఒకవేళ వెళ్తే వెనక్కి తెస్తారా? ద్వారా రైతాంగానికి న్యాయం జరుగుతుంది. అయినా డెఫినెట్ గా అమరావతినే రాజధానిగా ఉంచాలనేదే తెలుగుదేశం. నేను అడుగుతోంది, ఉంచాలని డిమాండ్ ఓకే సార్, ఒకవేళ ముఖ్యమంత్రి కార్యాలయము సెక్రటేరియట్ అక్కడ పెట్టుకుని నడుపుతుంటే వెనక్కి తెస్తారా? డెఫినెట్ గా 100% అమరావతిలోనే సెక్రటరేట్ ఉంటది, అమరావతే రాజధానిగా కొనసాగుతుంది, ఆంధ్రప్రదేశ్ అమరావతే రాజధాని. రైట్, ఫైనల్ గా మీరే ఉంటారు, వాళ్ళు మీరు పెట్టినా వెనక్కి తెస్తారు? అసలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్న గెజెట్ వచ్చినాక 3 రాజధానులు ఉన్నాయి. ఈరోజు కూడా 3 రాజధానులు అనేది ఉన్నట్లు లెక్కే, కాకపోతే 3 రాజధానులు ఫంక్షనింగ్ అనేది అక్కడ ఇంకా స్టార్ట్ కాలేదని మనం చూసుకోవాలి తప్ప రాజధానులు అనేది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళు వెనక్కి తీసుకొచ్చేదేముంది, ముందుకు తీసుకెళ్లేదేముంది,
మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులకు ఆల్రెడీ గెజిట్ కూడా వాళ్ళు ఒకటి గెజిట్ ఇచ్చారు, మీరు మూడు గెజిట్, మూడు గెజిట్ వాళ్ళ గెజిట్ తీసేసి మీరు మూడు గెజిట్ ఇచ్చిన వాళ్ళు గెజిట్ తీసేసి రేపు వాళ్ళ గెజిట్ ఒకటే రాజధానిగా మేము ఉంచుతాం. తర్వాత కర్నూలు హైకోర్టు బెంచ్ కదా, హైకోర్టు బెంచ్ అదే చెప్తున్నారంటే అక్కడ హైకోర్టు అక్కర్లేదన్నా కదా, బెంచ్ వరకే అక్కడ సాయి గారు వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు స్టాండ్ మార్చుకుంటా ఉంటారు, రోజుకో మాట మాట్లాడుతున్నారు. మీరైనా అదే కదా స్టాండ్ ఇంతకు ముందు రాజధాని అమరావతిలోనే అని ఇప్పుడు సాయి గారు వాళ్ళు రేపు పొద్దున అమరావతి ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళి దొనకొండలో పెట్టి ఇంకో రెండు పెడితే మీరు అన్నట్టు కరెక్ట్ గా అమరావతిలోనే మీరు తీసేశారు అనడానికి క్వశ్చన్ వాళ్ళు అడిగిన దానికి కూడా ఉండిద్ది. సెక్రటరీ పట్టుకుపోవడం అంటే అమరావతి బ్రహ్మాండంలో పెట్టి విశాఖపట్నం కర్నూలు పెట్టుంటే మీరు అమరావతిలో అసలు తీసేశారు, అమరావతిలో ఎత్తేసారు తొలగించారంటే దానికి అర్థం ఉండిద్ది. అమరావతిలో శాసన రాజధానిగా మేము గెజిట్ తెచ్చాం, వాళ్ళు అసలు ఏ రాజధానిగా అమరావతిని గెజిట్ కూడా చాలేదు. వాళ్ళు అమరావతిని గుర్తించింది మేము, ఇంకా వాళ్ళకి ఎక్కడ ఉంది సార్ మాట్లాడడానికి? నేను అడిగింది వాళ్ళు వెనక్కి తీసుకెళ్తారు రేపు, ఇక ఇదే పాయింట్ ఉంటుంది, ఎవరు పవర్లోకి వస్తే వాళ్ళు రాజధాని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం అనేది ఉండదు సార్. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులకు ఆల్రెడీ గెజిట్ వచ్చింది, దాని ప్రకారం ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రాజధానిలోనే రైతులకి 1200 గజాలు 200 గజాలు అనుకున్నారు, ఇప్పుడు రాజధానిగా మీరు సెక్రటేరియట్ అడిగిపోతే అదే మెయిన్ రాజధాని అవుతుంది, అక్కడ ఏమైనా ఇస్తారా వీళ్ళందరికీ భూమి? అమరావతిలో కూడా రాజధాని ఉంది కూడా, అమరావతి కూడా వేరు సార్, వాళ్ళు రాజధాని వేరు, భూములు ఎక్కడ ఇచ్చారో అక్కడ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తామని ప్రభుత్వం, అప్పుడు మోసం కాదా? దాని ప్రకారమే అక్కడ డెవలప్ చేసి వాళ్ళకి భూములు ఎక్కడ ఉంటే అక్కడ అలా రాజధాని. సాయి గారు ఇప్పుడు కూడా అక్కడ రాజధాని రైతులకు అక్కడ మూడు పదాలు కుదరదండి రాజధాని అని మీరు అనుకుంటే. రైతులకు ఇప్పుడు కూడా నష్టం ఎక్కడ జరిగింది అనేది ఒకసారి మనం మనసులో ఆలోచించాలి. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు 2014లో అక్కడ ఎకరం ఎంత ఉంది సార్? 10 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉంది. అలాగే ఈ రోజు అదే 1400 గజాలు 12 లక్షలు 9000 ఉంది గజం ఈ రోజు, అంటే 60 లక్షల నుంచి 90 లక్షలు ఈ రోజు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎకరానికి 1000 గజాలు మనం తీసుకున్నా కూడా గజం 60000 9000 ఉంది ఈ రోజు, 90 లక్షలు ఈ రోజు కూడా బలుగుతున్నటువంటి 40 కోట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు 9 నవనగరాలు అన్ని చూపించేసి 100 కోట్లు వచ్చేసింది అంటే ఇంకా అది భ్రమంలో ఉన్నట్టే. ఫైనల్ గా బాబు గారు ఎప్పుడు చేయాలి అది? సార్ సాయి గారు, రాజధాని క్యాపిటల్ అనేది ఇంతకుముందు కూడా చెప్పాను, తల అనేది ఒకటే ఉంటుంది. చాలా జంతువులకి చాలా తల అనుకుంటాం కానీ వాటిలో నిజమైన తల ఒకటే ఉంటుంది సార్. వీళ్ళు నిజంగా మూడు రాజధానులు కట్టాలి అనుకుంటే ఎలా కట్టాలంటే, ఇప్పుడు ఉన్న అమరావతిలో ఏవైతే ఉన్నాయో హైకోర్టు, అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఒక దగ్గర ఉంటుంది, మిగిలిన దగ్గర బెంచెస్, ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి బెంచెస్ వైజాగ్లో కూడా పెట్టండి, తప్పేమని సార్? వాళ్ళు పాపం కర్నూలుకి రావాలంటే ఇబ్బంది కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కర్నూలులో పెట్టినట్టే వైజాగ్లో కూడా బెంచెస్ పెట్టుకోండి. అదేవిధంగానే మిగిలినట్టు కూడా అసెంబ్లీ సెషన్ ఒకటి పెట్టుకోవాలంటే మీరే చెప్పారు అసెంబ్లీ అన్ని కట్టడానికి మాకు 300 కోట్లు సరిపోతుందని. 300 x 3 వేసుకున్నా కూడా మూడు దగ్గర కట్టడానికి ఒకవేళ 900 కోట్లు అవుతుంది. మీరు ప్రతి సంవత్సరం 500 కోట్లు మీరు ఇచ్చే ఇవన్నీ కలిపితేనే ఒక సంవత్సరానికి 900 కోట్లు దాకా మీరు ఇస్తున్నప్పుడు ఆ 900 కోట్లు మూడు దగ్గర మీరు బెంచెస్ 500 కోట్లు ఆపడానికి కుదరదు కదా? 15 ఏళ్ళు ఇవ్వాల్సిందే కదా? ఇబ్బంది చెప్పడం లేదు సార్, ఇబ్బంది చెప్పడం లేదు సాయి గారు, అది ఇచ్చి తీరాల్సిందే. లేదు లేదు సార్, నేను సాయి గారు నేను ఇవ్వడం గురించి మాట్లాడడం లే, వీళ్ళు ఖర్చు రాజధాని నిర్మాణం అంతా పూర్తి చేసేసినా కూడా 500 కోట్లు ఇవ్వాల్సిందే 10 ఏళ్ల పాటు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 15 ఏళ్ళు ఇచ్చి తీరాల్సిందే. అదే సాయి గారు, అది ఆపేసి అందులోంచి 300 కోట్లు ఇవతలు కట్టుకోవడానికి అప్పుడు ఆప 500 కోట్లతో పాటు ఇది ఇంకో 300 కోట్లు. లేదు సాయి గారు, దాన్ని ఆపమని చెప్పడం లేదు సాయి గారు. ఒక్క మాట బాబు గారు, ఇక్కడ మీరందరూ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఓ రెండు ఓ మూడు బిల్డింగులు, తర్వాత ఇప్పుడు పైన ఒక 4-5 బిల్డింగులు వీటితో పరిపాలన చేసేసుకోవచ్చు రాజధాని. అప్పుడు రైతులు కోరుకున్నటువంటి ఆ డబ్బులు అయితే రావు. రైతులు ఎక్స్పెక్ట్ చేసింది రాజధాని, అందులో 130,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు లెక్కేసింది, టోటల్గా 400,000 కోట్లు కేంద్రాన్ని అడిగింది. ఆ అమౌంట్తో ఒక హైదరాబాదో, ఒక సింగపూరో, ఒక థాయిలాండో ఇట్లాంటివి తయారైతే అప్పుడు ఆ స్థాయి వస్తుంది. అలా చెయ్యాలి అంటే 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి రానున్న 10 ఏళ్ల పాటు, లేకపోతే 5 ఏళ్ల పాటు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టాలి. ఆ రేంజ్లో ఖర్చు పెట్టి అక్కడే చెయ్యడం అనేటువంటి దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు అలా చేస్తేనే వాళ్ళ దానికి వాల్యూ, హైదరాబాద్లో వాల్యూ ఉంటుంది కానీ ఎక్కడో కోకాపేట దగ్గరను, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి షాద్నగర్ అవతల ఉన్నటువంటి శంఖంపేట దగ్గర అట్లాంటివి ఉండవు. ఇప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ ఎదిగినాయి కాబట్టి ఆ స్థాయిలో డెవలప్ చేయాలి, దానికి అయ్యే ఖర్చు ఎట్లుంటుంది, దీనికి మీరు యాక్సెప్టడా? మీరు పవర్లోకి వచ్చినా ఆ 150,000 కోట్లు అంటే మీరు వచ్చే టైంకి 4 ఏళ్ళు కాబట్టి ఇంకో 50,000 కోట్లు ఎక్స్ట్రా వేసుకుని 2 లక్షల కోట్లతో అక్కడ డెవలప్ చేయడానికి సిద్ధమా?
సాయి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీరు చెప్పినట్లే ఇక్కడ ఇంత ఇన్ని కోట్లు వచ్చేస్తుందని చెప్పి ల్యాండ్ తీసుకున్నారు. ఈయన వచ్చిన తర్వాత ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళి ఆ రైతులతో మాట్లాడాలి కదా. మీరందరూ ఇప్పుడు నేను ఈ పని చేయలేను అని అంటున్నారు. నేను అడిగిన పాయింట్ ఇక్కడ సూటిగా అడిగాను, ఆయన చేయలేను అని చెప్తుంటేనే మనం అంగీకరించట్లేదు. చెప్పండి, మీరు రేపు పొద్దున వస్తే ఇక్కడ మనం ఎదుటి వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాం. రేపు మీరు వస్తే 2 లక్షలు 4 లక్షల కోట్లు, ఇప్పుడు పోలవరం 2004లో దానికి సంబంధించిన పని బిగిన చేసినప్పుడు 1000 కోట్లు, ఇప్పుడు 55,000 కోట్లు 20వ సంవత్సరానికి వచ్చేటప్పటికి, అంటే ప్రారంభించాక 15 ఏళ్లలో పెరిగినటువంటి రేట్ ఇది. రేపు పొద్దున ఇక్కడ కూడా మనం అనుకున్నటువంటిది 123,000 కోట్లు అప్పుడు నీతి ఆయోగ్కి రాసినటువంటిది, రానున్న 20 ఏళ్లలో 25 లక్షలు 30 లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వీఆర్ మనం రెడీనా దానికి ఖర్చు పెట్టడానికి? నేను దాని గురించి చెప్తున్నాను సార్ గారు, కొంచెం పూర్తిగా వినండి. నేనేం చెప్తున్నానంటే ఆ రోజు అక్కడ నుంచి సడన్గా క్యాపిటల్ షిఫ్ట్ చేసినప్పుడే ఆ ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది సాయి గారు. ఆ విధంగా ఖర్చు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి స్తోమత లేదనే విషయం ప్రతి ఒక్కరూ మనం ఒప్పుకుంటున్నాం. అదే సార్, జరగనప్పుడు రైతులకు న్యాయం కాదు, ఆ స్థాయిలో కట్టడానికి మీరు హామీ ఇస్తారా? న్యాయం చేయలేరు సాయి గారు. సాయి గారు ఎవరు హామీ ఇచ్చినా దాన్ని నమ్మకూడదు రైతులు, ఎందుకంటే జరగనప్పుడు కదా. అవును అవును చెప్తున్నాను సాయి గారు, అవును సాయి గారు, అందుకే చెప్తున్నాను. అందుకనే ముందుగా గవర్నమెంట్ లో ముఖ్యమంత్రిగా ఉన్నతను రైతులతో మాట్లాడాలి. రైతులతో చెయ్యండి, మాకు అక్కడే ఉంచండి అని అడుగుతారండి. వాళ్ళు అంతకు మించి ఇంకోటి ఏమైనా చెబుతారా? రాజధాని పట్టుకుపోండి, లేకపోతే మాకు ఎంత ఇవ్వండి అని ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అసలు? ప్రపోజలు అక్కడే ఉండాలి, అక్కడే ఈ రేంజ్ అదే ఉంటది. వాళ్ళ దగ్గర అది ఉంది ఆల్టర్నేటివ్, మీ అందరి దగ్గర చేయలేను. అవును సార్, చేయలేనప్పుడు ఒకరు టూ మచ్ పాలిటిక్స్, ఒకరు టూ మచ్ ఆర్గన్స్ చూపిస్తే నష్టపోయేది రైతులు కదా. మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? అవును సార్, ఆ రోజు రైతుల దగ్గర నుంచి తీసుకునేటప్పుడే చెప్పారు, అయిపోయింది సార్. మీరు చెప్పారు, అందరూ చెప్పారు, కానీ జరిగింది రైతుల దగ్గర నుంచి. నేను అన్న పాయింట్ ఇక్కడ అమౌంట్ ఆ జరిగింది కాబట్టి సార్ మళ్ళా. అవును సార్, ఎవరు ఎవరు చేయలేరు సార్, అందుకే నేను చెప్తాను. రైతులతో వెళ్ళి మాట్లాడి ఎవరైతే వెనక్కి తీసుకోగలరు వాళ్ళకి ఇచ్చేసేయండి. లేదు నాకు 4 గ్రామాలు కావాలి, మీరు 4 గ్రామాలకి కన్ఫైన్ అవ్వండి. ఇవాళ సొల్యూషన్ ఏంటి? అవును సొల్యూషన్ చెప్తున్నాను సార్, సాయి గారు నేను సొల్యూషనే చెప్తున్నాను. అది చేయలేరు ఎవరు వచ్చినా కాబట్టి, మనకు ఎంతవరకు కావాలనో 4, ఇప్పుడు ఏదైతే కట్టడాలు కట్టున్నారో కొంత డబ్బు పెట్టున్నారో వాటి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మనం ఎంతవరకు డెవలప్ చేయగలం అనేది ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ప్లానింగ్లో ఉంటుంది. దాని ప్రకారమే మన 4 సంవత్సరాల్లో చేయగలిగిన ఏరియా మాత్రమే తీసుకొని మిగిలినంతా రైతులతో మాట్లాడి మేము 5 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాము, మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, లేదా దున్నుకుంటే దున్నుకోండి అని క్లారిటీ ఇచ్చేయాలని చెప్తున్నా. రామ్ కుమార్ గారు మీరేమంటారు? సాయి గారు, రైతులు స్టేక్ లో పెట్టి రోజు పొద్దున్నే లేచి రాష్ట్ర క్యాపిటల్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం అంటే మిమ్మల్ని మీరు నేను కాదు మొత్తం అందరూ కూడా, దీనికి ఒక లాజికల్ సొల్యూషన్ ఏమి క్లారిటీ లేకుండా ఏమండి. ఈ రోజు అయితే మాత్రం దానికి సొల్యూషన్ ఏమని ఇవ్వాలంటే 151 మంది ఉన్న వైసీపీ వాళ్ళే ఇవ్వాలి. మా చేతిలో ఎంతవరకు అధికారం ఉందో ఆ పరిమితులను బట్టి మేము మాట్లాడగలం. కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు పక్క తప్పుకున్నారు, ఇప్పుడు 151 వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఇవ్వాలి సొల్యూషన్. మీరేం చేస్తారు? మీరు వస్తే చేస్తారన్న క్వశ్చన్ అడుగుతారు. మాకిస్తే మా ప్రణాళిక మాకు ఉంది, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా చేయించాలంటే బతిమాలో బామాలో ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు సొల్యూషన్ ఇస్తారు మా చేతి కనుక అధికారం ఇస్తే, కానీ ఈవేళ అయితే సొల్యూషన్ ఏమైనా ఇవ్వాలంటే మాత్రం వైసీపీ వారే ఇవ్వాలి. అంటే కాదు కదా సార్, మీరు ఒక రాజకీయ పార్టీగా మాకు అధికారం ఇస్తే తప్ప మేమేమి చేయము, మేము వాళ్ళు పట్టించుకోము, మాకు సంబంధం లేదని మీరు డైరెక్ట్ చెబుతున్నారు అంతేగా? అంటే మీ పాలసీ మీరు గతంలో చేసిన సమాధానం చెప్పండి. అంటే గతంలో మీరు అంతే కదా, రైతుల సమస్య మాది కాదు అన్నారు అప్పుడు, ఇప్పుడు ఏమో సార్ మీరు రైతుల తరపున నిలబడి రైతుల తరపున మీకు బలవంతంగా ఇవ్వద్దు అని కూడా చెప్పాము మేము. అదే ఊరికినే చెప్పారు, కానీ వాళ్ళు ఇచ్చేసారు. నాయకులు వెళ్ళారు, మేమే ఆ రోజు అడ్డుపడింది కూడా. అదే సార్ మీరు చెప్పారు, వాళ్ళు ఇచ్చేసారు. మీ దగ్గర సొల్యూషన్ లేదు, సమాధానం చెప్పండి. మీ దగ్గర సొల్యూషన్ వేరే వేరే రైతులు ఆల్రెడీ ముందే భూములు చేశారు అక్కడ. రామ్ కుమార్ గారు, ఇక్కడ పాలసీ రేపు పొద్దున ప్రజలకు ఒక భరోసా కావాలి, ఆ ప్రాంత రైతులకి. ఆ ప్రాంత రైతులకి మేము వస్తే 100 కోట్లతో మేము ఇచ్చేస్తాం, ఈ నవనగరాలు మేమే కడతాం అని ఏమైనా చెప్తారా?
నవరగరాల గురించి లక్షల కోట్ల బడ్జెట్ల గురించి మాకైతే తెలియదు కానీ సాయి గారు అసెంబ్లీలో మీరు అందులో భాగం తెలియకుండాంటారు. ఏమండి అక్కడ ఎంతవరకు భాగం ఉందో ఎంతవరకు భాగాలు నచ్చక బయటకు వచ్చావో అన్ని కూడా నచ్చకపోవడం. మీరు ఆ రాజధాని అనౌన్స్ చేసిన రోజున ఆ 123,000 కోట్లు అనౌన్స్ చేసిన రోజున మీరేమి దాన్ని వ్యతిరేకించలేదు, అంగీకరించారు. కాబట్టి ఇదిగో మేము వస్తే హైకోర్టు మాత్రం కర్నూలులో పెడతాం. ఈ 123,000 కోట్లకి ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 150,000 కోట్లతో మేము కడతామని ఏమన్నా హామీ ఇస్తారా? ఈ వేళ అదే చెప్తున్నా, మరి చెప్తుంటే మీరు చెప్పనివ్వట్లేదు సాయి గారు. నేను చెప్తున్నాను 100,000 కోట్లు ఖర్చు పెడతామనో ఇలా చేస్తామనో ఈ వేళ ఆ లెక్కలైతే మాకు తెలీదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారులు వస్తే అక్కడకున్న రాజధాని రైతులకు పూర్తి హామీ. న్యాయం సార్? ఆ 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకపోతే న్యాయమే కాదు. వాళ్ళ పట్ట కావాలంటే వీళ్ళే ఇచ్చేస్తారు. రేపొద్దున 1200 గజాలు ఏం చేసుకునేది? నేలకి తీసుకుంటారా? హైదరాబాద్ లో ఉండడానికి లేకపోతే కరీంనగర్ లో ఉండడానికి తేడా లేదా? వైసీపీ ప్రభుత్వాన్ని బయట తీయమని అడిగింది వాళ్ళు, తీయమని ముందు వాళ్ళు తీస్తారు. తీసుకుని ఏం చేసుకుంటారు? మీ ఇద్దరు చూసుకుంటారా? నేను అడిగిన పాయింట్ ఇక్కడ తీయడాలు చూసుకోవడాలు కాదు, దాంట్లో రాజకీయం వదిలేయండి. సూటిగా నేను అడిగే పాయింట్ ఏంటంటే రాజధాని ఆ స్థాయిలో ఉంటే మాత్రమే వాళ్ళు ఇచ్చిన దానికి ప్రయోజనం. ఆ స్థాయిలో కడతామని హామీ ఇస్తారు, టీడీపీ ఇస్తోంది. మీరు ఇస్తారా హామీ? టీడీపీ ఇచ్చిన హామీలకి మేము భరోసా ఉన్నాం. వాళ్ళు వాళ్ళ వెనకాలైతే మేము వెళ్ళాం, వాళ్ళకన్నా ముందే దూకుతాం. అదే ఏం చేస్తారు? ₹2.5 లక్షల కోట్లు ఇస్తామంటారా? మాకు లేదు సాయి గారు, ఇన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ కట్టాలని. 100,000 కోట్లు లేకపోతే అక్కడ పల్లెటూరు ఉంటుంది సార్, రాజధాని పల్లెటూరులో కూర్చుంటాం మనం. అప్పుడు ఎప్పటికి డెవలప్ అవుతుంది రాష్ట్రం? రాజధాని పల్లెటూరు చేయాలా మహానగరం చేయాలనేది? మరి అదే కదా, మహానగరం లేకపోతే రాజధాని ఎట్లా డెవలప్ అవుతుంది? మీరు చెప్పే 100,000 కోట్లకు భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తుందా? మరి ఎందుకు చెప్పారు ఆ రోజున హామీ? రైతులకు ఏ విధంగా అయితే న్యాయం? రైతులకి న్యాయం అంటే ఊరకనే 4 గజాలు ఓ ఎకరం తీసుకుని 1200 గజాలు మోహన పడేస్తే అది న్యాయం అవ్వదు. ఆ 1200 గజాలు ఈ ఎకరానికంటే ఎక్కువ డబ్బులు వస్తే అది న్యాయం. వాళ్ళు అడిగేది అది. రాజధానిలో అంటే ఊరకనే 1200 ఫ్లాట్ ఇవ్వమని అడగట్లాళ్ళు. రాజధాని అక్కడ పెట్టి ప్లాట్ ఇవ్వమంటున్నారు. అక్కడ పెట్టడం అంటే ఊరకనే 4 సెక్రటేరియట్ నడుపుకోమని కాదు, దానికి ఉన్నటువంటి మొత్తం కార్యకలాపాలు అక్కడ నడిస్తే ఓ హైదరాబాద్ అవుద్దని. అట్లాంటప్పుడు ఏం చేస్తారు సాయి గారు? ఆ దానికి ఆన్సర్ నేనే చెప్పాను. 1200 కాదు, నిజంగా రైతు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఆ భూమి ఇచ్చుకుంటే 50% దానికన్నా ఎక్కువే ల్యాండ్ వస్తుందని నేను కాబట్టి అయిపోయింది అది. ఇప్పుడు ఇప్పుడు అది ఉపన్యాసంలో పార్ట్. నేను అడిగేది మీ సొల్యూషన్. అధికారంలో 151 మంది ఉన్న వైసీపీ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మీరు పాస్ అవ్వాలనుకుంటున్నారు. పాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఇందాక మీరు 3-4 క్వశ్చన్ వైసీపీ వేశారు, స్ట్రైట్ ఆన్సర్ ఏమైనా చెప్పగలిగారు? మీరు అదే చేస్తున్నారు కదా, వాళ్ళు అందుకే ఫెయిల్ అయ్యారు అంటున్నా. కనీసం మీరన్నా పాస్ అవుతారా? ఎగ్జామ్ అటెండ్ అవుతారు అంతేనా? ఫైనల్ ఖచ్చితంగా మేము పాస్ అవుతాం. ఎలా సాయి గారు ఆన్సర్ ఏంటి? ఆన్సర్ తెలియకుండా పాస్ అవుతారు సార్? డ్రాప్ అవుట్ అవుతారు. రైట్, ఫైనల్ గా దుర్గా ప్రసాద్ గారు. సాయి గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టత ఉండాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో కలిసి పనిచేసినప్పుడే ప్రధానమంత్రి గారితో తీసుకొచ్చి మనం ఓపెన్ చేసుకొని అక్కడ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం మనం. మీరు అన్నది కరెక్ట్, మీరు వేసిన ప్రశ్నలు 100% కరెక్ట్. వైసీపీని కానీ తెలుగుదేశాన్ని కానీ బీజేపీని కానీ మీరు ఏదైతే అన్నారో అది 100% కరెక్ట్. ఈరోజు ఆ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, మీరు అన్నారు 100% 100,000 కోట్లు పెడితేనే రాజధాని రైతులకి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి స్థలాలు 1200 గజాలు 1000 గజాలు ఏదైతే ఉందో వాళ్ళకి కమర్షియల్గా అయ్యి వాళ్ళు కొంత లబ్ధి పొందుతారు. అది రాజధాని నిర్మాణం జరిగితేనే అవుతుంది, అది లేకపోతే కాదు. కాబట్టి మంచి ప్రశ్న వేశారు. మేము అందుకనే చెప్తున్నాం, అమరావతి రాజధాని నిర్మాణానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నది. అమరావతి రాజధాని నిర్మాణాన్నే మేము చేపడతాము ఖచ్చితంగా. మేము ఎందుకంటే మేము అక్కడ రైతాంగాన్ని ఒప్పించి ఒక నమ్మకం మీద, ఒక నాయకుడి మీద ఉన్న నమ్మకంతో ఆ రైతాంగం ఏదైతే ఇచ్చారో భూములు, వాటన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తానికి అన్ని పక్షాలని, యువతని, అన్ని వర్గాలని ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని మేము ఇంకా దీన్ని విస్తృతంగా వివరిస్తాం ప్రజలకు ఏ రకంగా రాజధాని అవసరం ఉంటుంది,
ఈ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏమి చేయలేదండి, ఇంకా అయిపోయింది, తెలిసిపోయింది మనకి. వీళ్ళు ఏది చేయలేరు, డెవలప్మెంట్ చేయలేరు, ఏమి చేయలేరు. ఏదో ట్యాక్సులు వస్తున్నాయి, అవి పంచుతున్నారు, తర్వాత అప్పులు చేస్తారు, ఇంతే. దీంతో ఏముండదు, ప్రజలంతా చూస్తున్నారు, తెలుసుకుంటారు. ప్రజలు ఏంటంటే యువకుడు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటే ఏదో చేస్తాడు కదా అని అంటే వాళ్ళంతా తలలు పట్టుకుంటున్నారు. పాపం మన డిబేట్ లో కూర్చున్న వెంకటరెడ్డి గారు ఏం చెప్తాడు, 25 మందిని సలహాదారులను పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ మాటలే వింటలేడు. కనీసం ఆయన ఈయనేం చెప్తాడు వెంకటరెడ్డి గారు ఇట్లా అట్లా అని ఎవ్వరు చెప్పలేరు. వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఆన్సర్ చెప్పాలా, ఆయనే చేయాలా, ఆయనే మళ్ళా వెంకటేశ్వర స్వామి ఆయన మనసు మార్చి రాజధాని మళ్ళా తీసుకొచ్చి అమరావతిలోనే పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా ఏం లేదు సాయి గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా 106,000 కోట్ల రూపాయలు పెట్టి రాజధాని కడితేనే ఇక్కడ సాటిస్ఫాక్షన్ అంటే దాన్ని నరేంద్ర మోడీ గారు కాదు కదా, ఇంకెవరు వచ్చినా కూడా ఏమీ వచ్చి కట్టలేరు. ఇది సింపుల్ క్వశ్చన్. రెండో అంశం వచ్చేటప్పటికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ అంతా కలిసి ఉండాలి, విభజన అనేది రాకూడదు అని అంటే అధికార వికేంద్రీకరణ ఖచ్చితంగా జరగాలనేది శివరామకృష్ణ కమిటీ. అధికార వికేంద్రీకరణ కాదు, పాలనా వికేంద్రీకరణ. అధికార వికేంద్రీకరణ అంటే పంచాయతీలకు అధికారాలు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేది ఖచ్చితంగా ఉన్నది. దాని ప్రకారం ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. దీంట్లో సింపుల్, దాంట్లో వేరేది ఏముంది, అమరావతికి మీద మాకు చెప్తుంది కాబట్టి అమరావతిలో ఒక రాజధాని ఉంటుంది, మిగిలిన రెండు ప్రాంతాల్లో రెండు రాజధానులుగా వాటికి హోదా కల్పిస్తా ఉన్నాం. అది రైట్. ఇది పరిస్థితి మొత్తం మీద అమరావతి రాజధాని అంశం 250వ రోజు కావడం వల్ల మరొకసారి చర్చకు వచ్చింది. అయితే ఆ చర్చకి కారణమవుతున్నటువంటి అంశం అయితే అమరావతిలోనే 800,000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయాలన్నది. చేసి తీరతాం 800,000 కోట్లైనా అంటోంది తెలుగుదేశం పార్టీ, చేయడం మా వల్ల కాదుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే సందర్భంలో మా ప్రణాళిక మా దగ్గర ఉందంటోంది భారతీయ జనతా పార్టీ. జనసేన ఈ మొత్తం సెటిల్ కావాలంటుంది, ఏం సెటిల్ అవుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించినటువంటి చర్చ. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, డాక్టర్ బాబు గారు, రామ్ కుమార్ గారు, నాగార్జున రెడ్డి గారు. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్తపడిన మరి కాసేపట్లో మేము ముందుంటుంది, చూస్తూనే ఉండండి.